పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. అంటే ఒక తెలియని భయం, అసలు ఆయన కాంపౌండ్లోకి ఎందుకురా బాబు ఆయన తోటి అన్న ఫీలింగ్లోనే చాలా మంది ఉంటుంది. నువ్వు మొన్న వచ్చావు, నీకేం తెలుసు, తెలియకుండా ఏమిటి భయం? ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మీకోసం అద్భుతమైన క్యారెక్టర్. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే ఏంటో మీరే చెప్పండి, పిలిచి మంది వాళ్ళ చెప్పండి. అంటే ఒక భయం పోగొట్టడం అన్నది నేను అంటున్నాను. మీరు అన్నది ఏం చేయాలి మీరే చెప్పండి, సజెషన్ ఫాలో అవుతాను. మిమ్మల్ని క్లబ్కు తీసుకెళ్ళమంటారా, బాంబే తీసుకెళ్ళమంటారా, ఢిల్లీ తీసుకెళ్ళమంటారా, నా ఇంటికి పిలిచి డైలీ విసుకు? నాకు తెలియదు సార్. అంటే మీరు తెలియనప్పుడు ఎలా వేస్తారు క్వశ్చన్? మీరంటే ఒక భయం అయితే ఉంది ఇండస్ట్రీ. క్వశ్చన్ ఎందుకు వేస్తారు మీరు? అంటే మీరు కొంతమంది దర్శకుల విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారన్నది ఎంతవరకు వాస్తవం? పోనీ ఒక దర్శకుడు పేరు చెప్పండి. డైరెక్టర్ సూర్యకిరణ్ని మీరు చేయి చేసుకున్నారన్నది. సెట్లు ప్యాక్ ఆడడం కారణంలో పేకాడుతూ ఉంటాడు. అది ఎవరు తప్పు అంటే దర్శకుడు తప్పు. ముడ్డి మీద తినాలి సాల్యూట్. ఉదయం సెట్లోకి ఎందుకు వచ్చారా? పవిత్రమైన కళామ తల్లి. మీ సెట్లో ఎప్పుడు ఇలాంటివి జరగవు? నా సెట్లో అవుట్డోర్లో ఒక సందర్భంలో ఆడితే కాలుతో వెళ్ళి టేబుల్ తంతి పైకి ఎగిరింది. అంటే అది మీరు గొప్ప విషయం అనుకుంటారా? మూర్ఖత్వం అనుకుంటారా? ఈ క్వశ్చన్ అడిగే ముందు మళ్ళీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, మీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగండి. మామూలు ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను నేను అంతే. ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజం చేసి సెటిల్మెంట్ చేసి అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నుంచి? మీకు కుటుంబం ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్, ఫలానా డైరెక్టర్తో నాకు చేయాలని ఉంది అని మీకు ఏమైనా కోరిక? నాకెవరితోనూ చేయాలనే దుగ్ద దురద లేదు. ఇతను డైరెక్షన్లో నేను చేస్తే బాగుండు అని నేను ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు. సపోజ్ మీరు రజనీకాంత్ గారు ఆత్మీయులు, బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాడు వీడు అని సంబోధిస్తుంటారు మీరు. అంటే మీకేమన్నా చనువు అన్నది పబ్లిక్ చూపిస్తుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను తప్పు అని అనడానికి మీరెవరు? వాడికి నాకు ఇష్టమైనప్పుడు, మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీరెవరు? మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్? మీరు ఏ క్వశ్చన్ వేయాలి, ఏ ప్రశ్న వేయాలి, ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సనల్కి వెళ్ళారు. మరి మీరు మమ్మల్ని వేస్తారు, మేము మిమ్మల్ని వేయకూడదు. మీరేమో దేవుళ్ళా. మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూస్లలో ఇంత హార్ష్గా ఉన్నారా మీరు? జర్నలిజం అంటే కీ హోల్ జర్నలిజం చేయకూడదు. ఆ జర్నలిజంలో కూడా కొన్ని సిద్ధాంతాలు ఏం అడగచ్చు ఏం అడగకూడదు, బట్ అవి మించి అడుగుతూ ఉంటారు. అని ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడేది ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు అన్నారు గుర్తుందా, అది చెప్పండి. మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు. నేను కూర్చొని చేయించుకుంటూ ఉంటాను, కానీ ఇట్స్ ఎ ట్రబుల్ సమ్ ఫెలో. ఎట్లా దాసరి గారి నుంచి పెద్దరికి ఎవరు తీసుకుంటున్నారు, చిరంజీవి గారా మీరా? సార్ నమస్తే, వెల్కమ్ టు మై షో సార్. చెప్పండి సార్, ఇది ఈ ఇంటర్వ్యూ మీ వ్యక్తిగతంగా అండ్ వృత్తిపరంగా ఏదైనా ఎటువంటి ప్రశ్నలు అయినా అడగొచ్చా, లేకపోతే నాకేమన్నా హద్దులు ఉన్నాయా? ప్రతి మనిషికి హద్దులు ఉంటాయి. మనిషి స్వేచ్ఛా శాపగ్రస్తుడు, బర్డ్స్ లాగా మనం బిహేవ్ చేయలేం. అడుగు, నాకు ఇష్టం లేకపోతే నేను చెప్పను అని చెప్తాను, తప్పు లేదు. నువ్వు ఒక జర్నలిస్టు, అడగాలనుకున్నావు, సినిమా రిలీజ్ ముందు సరే నువ్వే ప్రేమగా బాగా ఎక్కడో ఏదో అడుగుదాం అని లోపల ఒక ప్రేమ ఉండబట్టి వచ్చావు. ఐ గివ్ యూ ఆన్సర్, వద్దనుకుంటే లేదని చెప్తాను, సమయం సందర్భం కాదు అని చెబుతాను. కొంచెం ఇంటర్వ్యూ కొత్తగా చేసే ప్రయత్నం చేస్తాను, మీరు ఆ ఫ్రీడమ్ నాకు ఇస్తే. ఫ్రీడమ్ ఇచ్చేసాను కాబట్టి నమ్మ.
ఈ మధ్య నేను ఒక అంటే ఈ ఇంటర్వ్యూ చేసే క్రమంలో నేను ఒక వీడియో చూసాము. ఇది 40 ఇయర్స్ మీరు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఒక స్పీచ్ ఇచ్చారు. అది నాకు చాలా రియల్లీ టచ్చింగ్. నాకంటే నన్ను కదిలించిన స్పీచ్ అది. అంటే నేను చూసిన అంటే నేను ఒక సినిమా లవర్గా ఇన్ని సంవత్సరాలుగా నాకు తెలిసిన నా పరిధిలో నాకు తెలిసిన మోహన్ బాబు గారి కంట నేను ఎప్పుడూ తడిచూడలేదు. ఫస్ట్ టైం నేను ఆ స్పీచ్లో చూశాను. అంటే నాకు అప్పుడే అనిపించింది అంటే మోహన్ బాబు గారిలో ఉన్న కఠినత్వమే చాలామందికి తెలుసు. ఆయనలో ఉన్న సున్నితత్వాన్ని ఎంతో కొంత జనాలకు చూపిద్దామని నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు సహకరిస్తే ఓకే. ఆల్రెడీ సహకరించి ఓకే సార్. మామూలుగా ఇండస్ట్రీలో ఆ సహకరించడంలో నేను కొంచెం గిల్లే ప్రయత్నాలు చేయొచ్చు. ఇండస్ట్రీలో గౌరవాల్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి అబ్బో మహానుభావుడు అని భక్తితో ఇచ్చే గౌరవం, ఇంకొకటి అబ్బో వీటితో మనకెందుకులే అని భయంతో ఇచ్చే గౌరవం. ఇండస్ట్రీ మీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది? మోహన్ బాబు గారికి ఎలాంటి గౌరవం ఇస్తుంది ఇండస్ట్రీ? ఎలా చెప్పగలం బ్రదర్, కనిపించిన వాళ్ళు ప్రేమగాను పలకరిస్తారు, కోపంగా పలకరించరు. ఆ కోపం వెనక ప్రేమగా చాలామంది నవ్వుతూ ఉంటారు. అది విషపు నవ్వా ప్రేమతో కూడిన నవ్వా అనేది హౌ కెన్ వీ జడ్జ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నేను ఎవరికి చెడు చేయలే, మనసా వాచ చెడు చేయలే. నా సినిమా పరిశ్రమ కళామ తండ్రి. నేను నిర్మాతగా నా నటీనటులు నా సినిమాలో చేసేవాళ్ళు ఏమన్నా ఆలస్యంగా వచ్చి కోప్పడ్డాలు జరుగుతాయి. దానికి బ్యాడ్ ప్రాపగండా ఎక్కువ చేశారు. అయ్యో మోహన్ బాబుతో ఎందుకు అనేది కూడా తోటి హీరోలు అనుకుంటే కూడా నాకంటే తక్కువ స్థాయి, అంటే ఆలస్యంగా అంటే లేటుగా వచ్చినటువంటి హీరోలు నాతో సరిసమానంగా ఒక ముందు వెనక అటు ఇటు ముందు నాకంటే ముందు వచ్చిన హీరోలు ఎవరో చెప్పలేదు. కానీ నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోలు పండుగట్టుకొని వాళ్ళ గ్రూపులో కొంతమంది నన్ను గురించి బ్యాడ్ ప్రాపగండా చేశారు. అతని పక్కన హీరోయిన్స్తో ఓ ఎలా అనేవాళ్ళు, ఆ హీరోయిన్ లేటుగా వచ్చింది అనుకో, 9 రావాల్సిన అమ్మాయి 10:30 వచ్చింది అనుకో, ఆ అమ్మాయి వచ్చే లోపగా హీరో కానీ నిర్మాత కానీ దర్శకుడు కానీ భయంకరంగా తిట్టుకునేవాళ్ళు. ఆ అమ్మాయి వస్తానే ఆ హీరో హాయ్ అని సరదాగా మాట్లాడుకొని ఏమీ తెలియనట్టు 1 గంట 2 గంటలు అయిన తర్వాత అవును విషయం ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని వీడు అడిగేవాడు. ఆ అమ్మాయి మామూలుగా XYZ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. మోహన్ బాబా మోహన్ బాబు దగ్గర చేస్తుందిరా అంటే వాడేమనేవాడు అమ్మాయి వాట్ హ్యాపెండ్ అంటుంది. ఇప్పుడు అందరికీ మనకు తెలుగు తెలిసిన ముఖాలు లేవు కదా, అందరూ అడుక్కు తింటున్నారు కదా, అందరం ఇది ఇతర నార్త్ ఇండియాకి పోయి వాళ్ళందరూ ఒకప్పుడు మన మీద పడేవాళ్ళు, ఇప్పుడు మనవాళ్ళు అక్కడ పోయి ఎర్రతోలు ఉంటే చాలు, అది యాక్ట్రా గేక్ట్రా లేదు, అందరం అలా చేస్తున్నాం. అందరిలో నేను ఒకటి అనుకో అడుక్కు తింటున్నారు. వాళ్ళు అక్కడ ఉండే స్థానం వాళ్ళ ఇళ్ళు కొంతమంది చూస్తే వారం రోజులు భోంచేయం వాళ్ళు ఉండే ఫ్లాట్స్. వాళ్ళకి ఇక్కడ మన నిర్మాతలు వస్తానే అక్కడి నుంచే స్పెషల్ ఫ్లైట్ అదే బిజినెస్ క్లాస్ 5 మంది 6 మంది ప్రయాణం ఒప్పుకుంటాడు. వీడు ఇక్కడికి వస్తాడు 5-star హోటల్ అందులో స్వీట్ రూమ్ అంటారు. ఇవన్నీ అలవాటు చేసింది ఎవర్రా అంటే నిర్మాతలు, వాళ్ళతో పాటు దర్శకులు కొంతమంది. ఆ దీనిలో ప్రక్రియలో అప్పుడు ఆటోమేటిక్గా హీరోయిన్ ఏమనుకుంటుంది, ఏమడుగుతుంది చెప్పాయా అనేవాడు. ఏం లేదు ఇక్కడ 10:30 వచ్చినా నేను మేము ఒప్పుకున్నాము, రేపు అక్కడ పో తెలుస్తుంది. ఏ వాట్ నో ఈజ్ అ గుడ్ మ్యాన్ ఆ బ్యాడ్ మ్యాన్ ఐ వోంట్ టెల్ యు గో టుమారో ఆయన బ్యానర్ కదా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఇచ్చిన డేట్స్ని ఎగ్గొట్టినటువంటి కొంతమంది అయ్యో నాకు భయంగా ఉంది వద్దని కొంతమంది ఇండస్ట్రీ పాడైపోయింది బ్రదర్. ఎవరి వల్ల? సెక్రటరీస్. ఆ సెక్రటరీ అనేవాడు ఎక్కువ శాతం బ్రోకర్లు, ఎక్కువ శాతం బ్రోకర్లు. మా గురువుగారు కూడా అనేవాడు వాళ్ళ వల్లనే వాళ్ళు ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి ఆ లేడీ ఆర్టిస్టుకు చెప్పి ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసి చేస్తారు.
వాడిని కూడా పిలిపించి ఆఫీస్కు వాడికి ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. ఆ విధంగా పాడైపోయి అలా భయపెట్టారు సార్ హీరోయిన్ని. అలా ఇట్లా బేడపరపకుండా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో కాదు. మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారు? ఇంట్లో తెలిసిన వాళ్ళు. ఇప్పుడు నేను జలపల్లిలో ఉన్నాను, సిటీలో నుంచి ఒకరోజు దొంగతనం చేస్తాడా? మన ఇంట్లో ఉన్నవాడే ఇంట్లో దొంగను ఏసుడు పట్టలేడన్నట్టుగా ఇంట్లో ఉన్నవాడే ఏ వస్తువు ఎక్కడుంది, ఏ టైంలో అమ్మగారు ఉండరు, ఏ టైంలో అయ్యగారు ఉండరు, ఏ టైంలో పిల్లలు ఉండరు, ఏ వస్తువు ఎక్కడుంది తెలుసుకొని దొంగతనం చేస్తాడు. ఆ విధంగా చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరో కాదు మన వాళ్ళే కొంతమంది. అయినా అవి లెక్క చేయకుండా చేసినటువంటి మంచి హీరోయిన్లు ఉన్నారు, అద్భుతమైన హీరోయిన్లు. మీ సెక్రటరీస్ ఎలా ఉన్నారు? అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారా? నేను చేసిన తప్పు ఏంటంటే 42 సంవత్సరాలు నటుడుగా సెక్రటరీ పెట్టలా. నేను బిగినింగ్ డేస్ 1975 ఫస్ట్ పిక్చర్ లైమ్లైట్లోకి వస్తున్నాను, అన్ని విలన్గా కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా హీరోగా పెట్టలా. అంటే అది నేను చేసిన తప్పు. అంటే మీ డేట్ చూసుకోవడం ఇవన్నీ అంతా నేనే, అదే చేయరాని తప్పు. పిల్లలకు చెప్తుంటాను నాన్న ఎవరన్నా పెట్టుకుంటారా. ఏమిటంటే మీరు డబ్బులు ఇవ్వాలనుకోండి నాకు నిర్మాతగా, సెక్రటరీ అయితే వాడు పోయి అడుగుతాడు మీ ఆఫీస్కు మాటం లేకుండా. ఏమంటే డబ్బు ఇస్తేనే వస్తారండి ఆయన, లేదా రారండి, ఆయనకు ఇలా కావాలండి, ఆయనకు స్పెషల్ కారు కావాలండి, కడుక్కోవడానికి స్పెషల్ క్లాత్ కావాలండి, తాగడానికి ముఖం కడుక్కోవడానికి కూడా మినరల్ వాటర్ కావాలండి అని వీడు సెక్రటరీ చెప్తాడు. వాడు తిట్టుకొని ఇచ్చేవాడు. నేను డైరెక్ట్గా ఏమండి నాకు కారు అక్కర్లేదు, నాకు కారు ఉంది, నాకు పెట్రోల్ అక్కర్లేదు, నేను సిగరెట్లు తాగను, అయినా సిగరెట్ ప్యాకెట్లు వద్దు, నా భోజనం దగ్గర అయితే నా భోజనం నేనే తెచ్చుకుంటాను. అంటే వాళ్ళు మనుషులు పంపించారు ప్రొడక్షన్లో. ఎక్స్ట్రాగా ఒక కారు ఇవ్వండి, అది ఎప్పుడు నేను రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత అడిగాను ఆ ఎక్స్ట్రా కారు కూడా, లేకపోతే ఒకటే కారు. మేకప్ వాళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు నా దగ్గర ఉంటారు, వెళ్ళేవాడు. లేకపోతే రెండు కార్లు నేను ఎందుకు తీసుకెళ్ళాలి, ఒక కారు నేను పర్సనల్గా ఏదో ఉంటూ ఉంటుంది, మేకప్ మ్యాన్ ఉండేవాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి కాస్ట్యూమ్ అని వీళ్ళందరూ ఉంటూ ఉంటారు. వీళ్ళంతవరకు లోపలైతే నేనే మేకప్ వేసుకెళ్ళేవాడిని ఇంట్లో లోకల్గా. కొద్ది రోజులు స్టూడియోలో వేసుకున్నాం, తర్వాత ఇలాగా. ఓకే, అంటే దాంట్లో కష్టాలు లాభాలు కూడా ఉన్నాయి కదా సార్? అంటే సపోజ్ అదే సెక్రటరీని పెట్టుకుంటే వాళ్ళు మీడియేషన్ చేసేసి రెమ్యునరేషన్లు ఎక్కువ చెప్పేసి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా? నేనేమీ చేయలేదు బ్రదర్, డైరెక్ట్గా నేనే డబ్బులు అడిగేవాడిని, నేనే డేట్స్ ఇచ్చేవాడిని, అలా జరిగాను. డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు అడిగేవాడిని, ఏమండి మీరు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదని. దాంతో వాళ్ళు పోయి ఏంటే చాలా రఫ్గా వాడు చెప్పేవాడు, చాలా రఫ్గా అడుగుతున్నాను డబ్బులు, ఇలా మాట్లాడుతున్నా అండి, డబ్బులు ఇస్తేనే వస్తానంటాడు. అవును డబ్బులు ఇస్తేనే వస్తాను, డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు పనిచేయాలి? మీ ఇంట్లో వంట వాడు డబ్బు ఇవ్వకపోతే పనిచేస్తాడా? మీ పొలంలో డబ్బు ఇవ్వకపోతే పనిచేస్తారా? మీరు కంపెనీ పెట్టుకోవడానికి మీ కంపెనీలో పనిచేసేవాడు డబ్బులు ఇవ్వకపోతే పనిచేస్తారా? వాడికి భార్య బిడ్డలు ఉంటారుగా, ఎందుకు చేయాలి నీకు సేవ? నీకు మార్కెట్ ఉందని కదా వచ్చావు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చేసేయి. 100,000 రూపాయలు తీసుకున్నాడు అనుకో, నువ్వు 50 ఇస్తానో 60 ఇస్తానో 70 ఇస్తా ఇచ్చేసేయి. అది నేను నేర్చుకున్నది పెద్ద నిర్మాతల దగ్గర నుంచి. ఓకే సార్, ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న ప్రశ్న. మీరు మామూలుగా వాయిస్ అంటే డైలాగ్ డెలివరీలో ఒక స్పెషలైజేషన్ ఉంది మీకు, అది ఎలా అంటే మీరు దానికోసం ఏమైనా వాయిస్ ఎక్సర్సైజ్ చేస్తారా, లేదా జస్ట్ కేవలం దేవుడిచ్చిన వరం మీ వాయిస్? నా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, నటుడుగా నన్ను తీర్చిదిద్దినటువంటి మా గురువు దాసనారాయణరావు గారు చెప్పి డైలాగ్ చెప్పే విధానం నేర్పించారు. నేను దాన్ని మాడ్యులేషన్ నా ట్రెండ్కు తగినట్టు ప్రాక్టీస్ చేసుకున్నాను తప్ప దానికోసం ఎక్సర్సైజులు చేశాను, ఇవన్నీ అసత్యాలు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషను మీ యొక్క మీలోని నటుడిని కోల్పోతున్నారన్నది ఒక అంటే మీ మీద ఒక మీ వాయిస్ మీద మీ నటన మీద ఒక పిచ్చి వీరాభిమానిగా అడుగుతున్న ప్రశ్న ఇది, ఒక బాధతో బాధ్యతతో. ఇప్పుడున్న జనరేషను డైరెక్టర్లు ఎవరైనా కూడా మీలోని నటుడిని తీసుకోవడానికి దూరం అవుతున్నారంటే మీరేమంటారు? అసలు వాళ్ళకి ఆ స్పేసే మీరు ఇవ్వట్లేదంటే ఏమంటారు?
అది అసత్యం. వాళ్ళకి నా మీద ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళ పిక్చర్లో నేను క్యారెక్టర్ లేకపోవచ్చు అన్న తప్ప వాళ్ళు వాళ్ళకి ఆ అదృష్టం లేదు నన్ను పెట్టుకునే పదాన్ని నేను అన్నాను. అట్లా కాదుగా, మోహన్ బాబు గారు అంటే ఒక ఒక తెలియని భయం, అసలు ఆయన కాంపౌండ్లోకి ఎందుకు రా బాబు ఆయన తోటి అన్న ఫీలింగ్లోనే చాలామంది ఉంటారు. ఏం భయం అని వాళ్ళని అడగాలి. మీరు ఆ ప్రశ్న నన్ను వేసే ముందు మోహన్ బాబు గారు అంటే ఏమిటి భయం, నీకు 7 గంటల కంటే 6:30కి వస్తాడా రాడా, ఆయన ఒక సినిమాకు ఒక అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ ఏమని అడిగాడా, మీకు తెలుసా అది, మీరు మొన్న వచ్చారు దర్శకుడిగా, మేధావులు భారతదేశంలో దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన వాళ్ళతో జాక్ చేశా, నువ్వు మొన్న వచ్చావు, నీకేం తెలుసు తెలియకుండా, ఏమిటి భయం, ఓకే ఏమిటి భయం, నీతో నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాడు ఆ ఆర్టిస్ట్ అందరూ కూర్చో, నువ్వు భయపడవా చెప్పు. ఓకే అంటే అంటే ఓకే అంటే తెలియని ఒక భయం అయితే క్రియేట్ అయింది కదా, అది ఎందుకు క్రియేట్ అయింది అంటే నా సిన్సియారిటీని చూసి, నా డిసిప్లిన్ చూసి, నా పద్ధతులు చూసి కరెక్ట్గా వస్తాడు. ఏ రాజమౌళి యమదొంగ అద్భుతంగా తీశాడుగా, ప్రేమించాడుగా, పూరి జగన్నాథ్తో యాక్ట్ చేశాను ప్రేమించాడుగా, మరి వాళ్ళందరూ నన్ను ఎంత అద్భుతంగా చెప్పారు కూడా, దర్శకుడికి గౌరవం అంటే ఇదా ఎంత ఉందా అన్నది రాజమౌళి చెప్పాడు, పూరి జగన్నాథ్ చెప్పాడు, మరి వాళ్ళు అనేది టాప్ డైరెక్టర్స్ కదా ఈ రోజున. అవును మరి ఓకే, అలాంటి ఆ అంటే ఆ టైప్ డైరెక్టర్ని పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కొత్తగా జనరేషన్ ఒక సినిమాతో సక్సెస్ కొట్టిన వాళ్ళు కొత్త దర్శకుల గురించి మాట్లాడుతున్నాను నేను, వాళ్ళు అసలు మీ దాకా రావాలంటే కొంచెం భయపడుతున్నారని అంటే కొంచెం కొత్త అద్భుతమైన అంటే మీరు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మీకోసం అద్భుతమైన క్యారెక్టర్. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే ఏంటి మీరే చెప్పండి, పిలిచి మంది వాళ్ళు చెప్పండి. అంటే ఒక భయం పోగొట్టడం అన్నది నేను అంటున్నాను. అంటే మీరు అన్నది ఏం చేయాలి మీరే చెప్పండి, సజెషన్ ఫాలో అవుతా, మిమ్మల్ని క్లబ్కి తీసుకెళ్ళమంటారా, బాంబే తీసుకెళ్ళమంటారా, ఢిల్లీ తీసుకెళ్ళమంటారా, నా ఇంటికి పిలిచి డైలీ విసుకు. నాకు తెలియదు సార్. అంటే మీరు తెలియనప్పుడు ఎలా వేస్తారు క్వశ్చన్? మీరంటే ఒక భయం అయితే ఉంది ఇండస్ట్రీ. క్వశ్చన్ ఎందుకు వేస్తారు మీరు తెలియనప్పుడు ఎలా వేస్తారు? వాళ్ళనే అడగాలి, ఎవరైతే భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారని మీరు అడగాలి. అడిగినప్పుడు హీ విల్ గివ్ యూ ఆన్సర్. ఆఫ్టర్ దట్ యూ కమాండ్ ఆస్క్ మీ. ఓకే అంటే అంటే నా బాధ ఏంటంటే సార్, మీకోసం అద్భుతమైన క్యారెక్టర్ రాసేవాళ్ళు. నాకు అర్థమైంది మీ మనసులో మీరు మంచి నటులు బయట యాక్ట్ చేస్తే బాగుండు కదా అని. అవును అది వాళ్ళు చెప్పాలి బ్రదర్, టు బి ఫ్రాంక్. ఇది నేను సీరియస్గా మాట్లాడేది కదా, సరదాగా మాట్లాడుకుంటున్నాం. యు ఆర్ నాట్ మై ఎనిమీ, ఐఎమ్ నాట్ యువర్ ఎనిమీ. అది వాళ్ళని అడగాలి. తర్వాత నా టాలెంట్ వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అనుకోవచ్చుగా. టాలెంట్ విషయంలో నచ్చపోవడం అంటే ఏముండదు సార్, కేవలం అదొకటే. ఎక్కువ నా తెలిసిన ద్వారా సిన్సియారిటీ బ్రదర్. యా అంతే. ఓకే నాకు యాక్చువల్గా నాకు అభ్యంతరం ఏముంది, కాకపోతే ఎక్కువ శాతం ఈ మధ్య నేను వద్దులే అనుకున్నా పిల్లల కోసమని. విష్ణు మనోజ్ ల్యాక్ చేస్తున్నారు, చాలు చేసింది. కొంతకాలం విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, దానిలో ఎక్కువ శాతం టైం గడిపి ఇక్కడ మనవాళ్ళు మనవడు మనవరాండ్రు చూసుకుంటూ అటు ఇటు అట్లా స్పెండ్ చేస్తున్నాను తప్ప అదే అదే హ్యాపీనెస్. ఓకే అందుకే సంవత్సరానికి ఒక సినిమా చాలని అనుకున్నా. ఓకే మీరు పూరి జగన్నాథ్ గారితో చేస్తున్నప్పుడు మీ వర్క్ రిలేషన్ ఎలా ఉంది సార్? ఐ లైక్ హిమ్. అక్కడ బాగుంది. ఓకే అంటే మీరు కొంతమంది దర్శకుల విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారన్నది ఎంతవరకు వాస్తవం? పోనీ ఒక దర్శకుడు పేరు చెప్పండి. డైరెక్టర్ సూర్యకిరణ్ని మీరు చేయి చేసుకున్నారన్నది ఎంత? ఈరోజున సూర్యకిరణ్ ఆ విధంగా చెబితే మీకు నా యావదాస్తిని మీకు ఇచ్చేస్తా. ఓకే యావదాస్తిని మీకు ఇచ్చేస్తా ఈ రోజు కథను చెప్పిన. ఓకే డన్. రాసేస్తా ఎంటీ పేపర్ మీద, లేదా మీరేమిస్తారు క్వశ్చన్ వేశారు మీరు, అతను కాదంటే మీరేమిస్తారు అది కూడా కావాలి నాకు. పబ్లిక్లో ఉన్న ఒక ఒపీనియన్, పబ్లిక్లో ఇవన్నీ ఉంటాయి. పబ్లిక్కి ఏం తెలుస్తుంది? పక్కింటోడికి మనమేమిటి తెలియదు అమెరికాలో. పక్కింట్లో ఈ ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం అది క్లియర్ చేయడం తప్పించేసి నాది కరెక్టు అన్న ఉద్దేశం కాదండి. ఎవరో మూర్ఖులు అనుకుంటారు ఆ విధంగా, బుర్ర పనిచేయని వాళ్ళు అనుకుంటారు. ఓకే హీరోయిన్ కొట్టారు అని అంటారు. కొట్టానా కేకలేసానా ఏమేసానన్నది అది నాకు తెలుసు. ఓకే
ఆ సెట్లో ఉన్న దర్శకుడు తెలుసు, సెట్లో ఉన్నటువంటి 100 మంది అందరికీ తెలుసు. ఎందుకు కొట్టాలి? కేకలేసాం, నో డౌట్. టైం ప్రకారం రానప్పుడు, నా దర్శకుడిని అగౌరవంగా మాట్లాడినప్పుడు నా దృష్టిలో దర్శకుడు రథసారథి. సెట్లో నటుడు దర్శకుడు చెప్పినట్టు యాక్ట్ చేసామా, వెళ్ళిపోయినామా? అక్కడ నీకు అధికారం లేదు తిట్టే అధికారం దర్శకుడిని. చాలా గొప్పవాడు దర్శకుడు. అలా తిట్టినప్పుడు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఇప్పుడు చాలా సఫర్ అవుతుందండి పాపం, భోజనం కూడా లేకుండా ఆ హీరోయిన్ ఆ బిహేవియర్ వల్ల. ఓకే, అండ్ మీకు ఇన్ని ఎవరు చేసుకున్న పాపం వాళ్ళే ఇక్కడే అనుభవిస్తారు. ఎప్పుడూ కాదు, పూర్వజన్మ, ఇంకొక జన్మ, ఇంకో నువ్వు కరెక్ట్గా ఇంకో జన్మలో అనుభవిస్తావు. రేపు ఇచ్చాడు స్వర్గం నరకం ఇక్కడే చివరిలో తెలిసిపోతుంది. మనిషి జీవితం బిగినింగ్ బాగా కష్టపడాలి, చివరి దశలో ప్రశాంతంగా పోవాలి, శభాష్ అనిపించుకోవాలి. ముందు బాగా డబ్బు ఉండి ఆ డబ్బును పోగొట్టుకొని మనిషి పోకూడదు. మేమంతా డబ్బు లేకుండా వచ్చాం, ఫుడ్కి కూడా కష్టపడి వచ్చాం. భగవంతుని ఆశీస్సులతో, సిన్సియారిటీతో 4 రూపాయలు సంపాదించాం, 10 మందికి ఎడ్యుకేషన్ ద్వారా సహాయం చేయగలుగుతున్నాం. అది ఓకే. మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా, నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు. అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది, ఫైట్స్ మీద కమాండ్ ఉంది, అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది. బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఇప్పుడు? అంటే చాలామంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు. అన్నిటి మీద కమాండ్ ఉంది, 24 క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం, మూర్ఖత్వం. తెలుసుంటే నేను ఫెయిల్యూర్స్ ఎందుకు తీశాను? ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయి? తీసేదని చెప్పను. ఎందుకు వచ్చాయి ఫెయిల్యూర్స్? అలా చెప్తే ఎవరు పూర్తి కమాండ్ ఎవరికీ ఉండదు అండి. మా గురువు గారు కూడా అది 24 క్రాఫ్ట్స్ ఆయన హెల్ప్ చేశాడు, ఓకే, గౌరవించాడు, అట్లా వెనకేసుకొచ్చేవాడు. అన్నీ తెలుసు అని అన్నాను, తెలుసు కొంత భాగం వరకు బాగా తెలుసు, కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు. ఒకటి దర్శకుడిగా చాలా కష్టం బ్రదర్. అంటే నాకు పెద్ద వీక్నెస్, భయంకరమైన వీక్నెస్, సెట్కి వచ్చావు ఫోన్ మాట్లాడకూడదు, ఏది ఏం చేయాలో డైలాగు, నీ టైమింగు, ఆ మూడు, ఈ షాట్ తర్వాత నెక్స్ట్ షాట్ ఏం తీయాలి అనే ఆలోచనలో ఉంటాను దర్శకుడు అనేవాడు. సెట్లు ప్యాక్ ఆడడం, ఆ కారణంలో ప్యాక్ ఆడుతూ ఉంటాడు. అది ఎవరు తప్పు అంటే దర్శకుడు తప్పు. ముడ్డి మీద తినాలి సాల్యూట్ ఉదయం. సెట్లకి ఎందుకు వచ్చారా? పవిత్రమైన కళామ తల్లి. నువ్వు కంప్యూటర్ ఇప్పుడు ఉన్నాయి ఒక కంపెనీస్ ఇన్ఫోసిస్ అని రకరకాలుగా, నువ్వు పోయి ప్యాక్ ఆడతావు, అక్కడ రాజ్యసభలో ఆడతావా, అసెంబ్లీలో ఆడతావా, పార్లమెంట్ ఎక్కడ ఆడతావు అని చెప్పు. నీ ఇంట్లో ఒక 5 మంది పనులు పెట్టుకుంటావు, తప్పి మేస్త్రిలో ఇల్లు కట్టేదానికి, వాడు వచ్చి మార్నింగ్ రాకుండా ప్యాక్ ఆడుతున్నావు, ఒప్పుకుంటావా? ఒప్పుకున్నప్పుడు నువ్వు అసమర్థుడివి. అలాగే కొంతమంది అసమర్థులు. డిసిప్లిన్, తల్లి, తల్లిని గౌరవించాలి, కళామ తల్లి. అది మీ సెట్లో ఎప్పుడు ఇలాంటివి జరుగు? ఏది అంటే అంటే నేను ఏంటంటే సార్, మీ నా సెట్లో అవుట్డోర్లో ఒక సందర్భంలో ఆడితే కాలుతో వెళ్ళి టేబుల్ తంతి పైకి ఎగిరింది, టేబుల్ పక్కన ఉన్నవాడ మీద పడింది. ఇది 10 సంవత్సరాలకు ముందు, 20 సంవత్సరాలకు ముందు కూడా. ఆ తర్వాత నన్ను అడిగేవాడు, సార్ మాకు 1 గంట వరకు షూటింగ్ లేదట, అటు పోయి ఆడుకోవచ్చు అని. ఓకే భయ్యా మీ ఇష్టం అనేవాడిని, కానీ సెట్లో మీ అసిస్టెంట్ని పెట్టండి, షార్ట్ రెడీ అయితే మీ అసిస్టెంట్కి మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు, వాడు నిన్ను వచ్చి పిలవాలి. మీకు అర్థమైందా? సెట్ లోపల ఒక రామోజీ ఫిల్మ్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామ ఫ్లోర్లో నేను అలౌ చేయను. నా పద్ధతి అది. దీనివల్ల మోహన్ బాబు అంటే భయపడతారు, మోహన్ బాబు అంటే అయిష్టత చూపిస్తారు తప్ప నేను అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ఏ చెడు చేయలేదు, చెయ్యబోను కూడా. దట్ ఇస్ నాట్ మై క్యారెక్టర్. నా కుటుంబాన్ని నేను చూసుకుంటే చాలు. పద్ధతిగా ఉండాలని కోరుకున్నప్పుడు చెడ్డవాడు అంటారు. ఇప్పుడు నా కొడుకులు విష్ణు కానీ మనోజ్ కానీ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, కావాలని బ్యాడ్ ప్రాపర్ అంటే ఇంటర్ఫియర్ అవుతారని. ఏంటి ఇంటర్ఫియర్? నీ కొడుకు బాగా చదువుతుండలేదని చూసుకోవా,
నీ కొడుకు బాగా ఉద్యోగం చేస్తున్నారో లేదో అని అడగవా నీ భార్యను? అడగవా? ఎగ్జాక్ట్లీ. మరి నా కొడుకు బాగా చేస్తున్నాడో లేదని అడగవా? నాలుగు గోడల మధ్య అతను ఏం తీస్తున్నాడు నా నిర్మాత కథ చెప్పున అన్న అంటాం. ఇక్కడ చాలామంది ఉన్నారు, అన్నీ ఇంటర్ఫియర్ అవుతారు, వాళ్ళ గురించి పడుచుకోరు, నన్ను గురించి మాట్లాడతారు. ఎందుకు వచ్చిందంటే వచ్చింది అంతే. ఒక ఐదేళ్ళు ఒకటిగా ఉండవు, నన్ను గురించి అలా వచ్చింది. ఎంతమంది దర్శకులు ఉన్నారు, మరి దాసనారాయణ గారు ఎందుకు అన్నింటిలో ఇంటర్ఫియర్ అవుతాడండి? ఆయన గురించి కూడా చెడు ఉంటారుగా మీరు. మరి ఆయన ఎవరికి ఇతరులకు చెడు చేయలేదు. అన్నింటిలో ఇంటర్ఫియర్ అయ్యి అన్ని బాధ్యతలు మనం నెత్తనేసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఇంకోరు గొడవ జరిగితే అదే చెప్పాయి పిక్చర్లో గాయత్రి పటేల్. అరే నీకు నాకు గొడవ జరిగితే మన ఇద్దరిలో ఎవడో ఒకటి పోవాలరా? నీ పక్కన మనుషులు, నా పక్కన మనుషులు, వాళ్ళ అమాయకులు చచ్చిపోతున్నారు. మన ఇద్దరేమో గొప్పవాళ్ళు అనిపించుకుంటున్నాం సొసైటీలో, ఎలా గొప్పవాడరా అనే దాని గురించి రామాయణ భారతాల గురించి కూడా చెప్పాను. ఇప్పుడు మీ కాంపౌండ్లో ఉన్న కమెడియన్స్ కొంతమంది ఆడుతున్నారు, మీరన్న పేకాట అన్నది కానీ ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళకు మీరు కలిసినప్పుడు, మీ కాంపౌండ్లో కలిసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పరా మీరు? నేను ఒకరికి సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు, నా దగ్గర వద్దని చెప్తున్నంతవరకు పాటించాలాడు. ఓకే 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 సార్. ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగే ముందు, మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, మీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగండి. మామూలు ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను నేను అంతే. ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజన్ చేసి సెటిల్మెంట్ చేసి అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నచ్చి? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ క్వశ్చన్. ఒక్కటి ప్రూవ్ చేస్తే మీకు అర్థమైందా? ఒక్కటి మోహన్ బాబు గారు పలాను చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుందనిపోతాను. అంత పదమా నాను? ప్రూవ్ చేయకపోతే మీరేం చేస్తారో ముందు అగ్రిమెంట్ రాయండి. ఆ వ్యక్తి మోహన్ బాబు గారు ఇలాగా మా దగ్గర అన్యాక్రాంతంగా ఒక రూపాయి తీసుకున్నాడన్నా, ఇలా చేశాడు రౌడీలను పిలిపించానన్నా, రౌడీ అంటే ఎవడు? మీరు రౌడీయే, నేను రౌడీయే. మన స్కిన్ను మనం కాపాడుకోవాలన్నప్పుడు తిరగబడేవాడు ప్రతి ఒక్కడు రౌడీయే. మన స్కిన్ను మనం కాపాడుకోకపోతే మనం అసమర్థమైపోతాం. ఆ విధంగా చెప్పిన రోజున ప్రూఫ్, ఇది దైవ సాక్షిగా పంచభూతాల సాక్షిగా చెప్తున్నమాట, అపఖ్యాతిని క్రియేట్ చేయడం కోసం ఒక్క ప్రూఫ్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇతరుల సొత్తును మట్టి పెడవలే భావించవలనని చెప్పేవాడు మా నాన్న. ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. సినిమా కోసం కానీ ఏదైనా డబ్బు తీసుకున్నా ఎవరి దగ్గరైనా గౌరవప్రదంగా ఇంట్రెస్ట్తో పాటిస్తూ ఉంటాను. అప్పు చేస్తాం, ఇస్తాం గౌరవప్రదంగా. నెవర్ ది డ్రీమ్. అది చెప్పుంటే అసత్యం, ఏదో ఎవరో చెప్పించుంటారు. ఒక్క ప్రూఫ్ సార్. నా 13 సంవత్సరాల, నా 42 సంవత్సరాల నడి జీవితం ఇంటిల్లపాది. సూపర్ సూపర్. పంచభూతాల సాక్షిగా చెప్పా. గ్రేట్ సార్. అండ్ ఇంకోటి అదే మాట అనేవాళ్ళు ఇది కూడా అంటారు, మోహన్ బాబు గారు దాసరి గారికి, పరిటాల రవికి అండ్ రజనీకాంత్కి బినామీ అని. ఇది కూడా క్లియర్ చేయండి. అన్నం తినేవాళ్ళు ఎవరు అదే చెప్పరు. అన్నం తింటారు చూసారా? మా ఊళ్ళో అన్నం అంటే సంగటి కూడా అన్నమే, గంజి కూడా అన్నమే. అది తినేవాళ్ళు ఎవరు అది చెప్పరు. ఉంటే సినిమాలకు అప్పు ఎందుకు చేస్తాం? అది ఇంకంతే, ఒకటే ఆన్సర్. ఓకే. మామూలుగా ఇండస్ట్రీలో దాసరి గారికి, రాఘవేంద్రరావు గారికి ఎంతో కొంత అంటే వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు లేదు. లేదా? అసలు ఇద్దరు ఒకరినొకరు బాగా ప్రేమించుకునేవాళ్ళు. ఛాలెంజ్ ఉండేది నేను మనసులో, ఆయన మనసులో. రాఘవేంద్రరావు గారు ఒక హిట్ ఇస్తే అరే దానికంటే గొప్ప హిట్ ఇవ్వాలి మనం అనే తాపత్రయం ఆయన ఉండుండొచ్చు. ఓకే. ఇద్దరు మంచి వాళ్ళు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఓకే. ఇద్దరు నన్ను ప్రేమిస్తారు. ఓకే ఓకే. దానికి క్వశ్చనే లేదు. మీరు ఇద్దరు వాళ్ళతో క్లోజ్గా ఎలా ఉండగలిగారు అన్నది నా క్వశ్చన్. ఇద్దరు నా మంచితనం వాళ్ళకి ఇష్టపడ్డారు. అందుకే రాఘవేంద్రరావు గారు కూడా సొంత సినిమాలో పెట్టుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది, అల్లరి మొగుడు. ఆ కుటుంబంతోనే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓకే. సరదాగా ఘర్షణ పడతాం సరదా. అంతేగాని జీవితంలో అతను నాకు చెడు తలపెట్టడు, నేను అతను చెడు తలపెట్టను. అండ్ మీరు పెద్దవంశీ గారితో ఒక సినిమా చేశారండి, డిటెక్టివ్ నారదా అని. ఫ్లాప్. ఫ్లాప్.
ఆ సినిమా చేస్తున్నప్పుడే వంశీ గారి చేస్తున్నప్పుడు కొద్ది సినిమా చేసిన తర్వాత ఆయన వర్క్ నచ్చో ఏం నచ్చో తర్వాత సినిమా కూడా చేస్తానని ఆయనతో మీరు మాట ఇచ్చిన మాట వాస్తవమా కాదా? సినిమా మళ్ళీ చేస్తాం, ఈ సినిమా అయిన తర్వాత నా సినిమా నువ్వు చేయాల్సి వస్తుంది, ఓన్ బ్యానర్లను డబ్బులు కూడా ఇచ్చాను, ఇచ్చారు. ఈ రోజుకు మీరు ఇల్లు అడిగినా చెప్తాడు, ఈ రోజుకి అతని మీద నాకు గౌరవం ఉంది. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన అసమర్థుడు కాదు, అతను సమర్థుడే. ఫ్లాప్ బట్ ఆ ఫ్లాప్ అవడం వల్ల కంటిన్యూ చేయలేదు ఆ సినిమా. అంతకు ఎవరైనా అంతకు వ్యాపారమేగా, నేను హీరోగా పనికిరానప్పుడు నన్ను పెట్టుకోరుగా మీరు, వ్యాపారం అంతే. మరి మదన్ ఎలా తీసుకున్నారు గాయత్రికి? వండర్ఫుల్ క్వశ్చన్. మదర్ ఎవరో తెలియదు నాకు. డైమండ్ రతన్ బాబు అనే రైటర్, అతను ముందు ఈ కథ నుంచి వర్క్ చేస్తున్నాం. ఇది వేరే భాషా చిత్రం, అంటే మన ఇండియన్ భాష కాదు. కొన్నప్పుడు ఎవరా ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తూ అతను అంటే, సార్ మదన్ అనే ఒక అతను ఉన్నాడు, అతను ఇంతకుముందు రైటరు ఏదో ఒకటి నుండి తీశాడు కానీ సక్సెస్ అది పెద్దగా లేదు, మీకు ఇష్టమైతే తెలివిపురుడు అన్నాడు. పిలిపించబోయాన పిలిపించాము, ఆ ఒరిజినల్ పిక్చర్ చూపించాం. సార్ ఇలా తీస్తే పనికిరాదు, దీన్ని తయారు చేయాలి సార్ అన్నాడు. 6 మాసాలు కూర్చున్నాం. అతనికి నాకు వేవ్ లెంగ్త్, అంటే వేవ్ లెంగ్త్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా కుదురుతుంది. నేను చెప్పిన దానికి అతను తాళం వేయడు, అతను చెప్పిన దానికి నేను తాళం వేయలేదు. అట్లా పోటీ పడి సెలెక్ట్ చేశాం, మంచిగా తీసిచ్చాడు. అండ్ మీరు అంటుంటారు ఆ సినిమాలు ఏం చేయలేదు, ఆ డైరెక్టర్ చేసిన సినిమాలు ఏం చేయలేదు చూడలేదు అన్నారు. నాకు తెలిసి 2-3 ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. అంటే ఎందుకలా? అంటే ఆయన చేసిన ఒక మంచి సినిమా అయినా ఓకే, గతంలో ఆయన ఏంటి అని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా. నిజమే, ఇది ఒకటి మాత్రం ఆశ్చర్యం, నాలో ఉన్న వీక్నెస్ అనుకోవచ్చు. అసలు ఎలా తీశాడు ఇంతకు ముందు సినిమా ఇతను అని చూడాలి. అవును, చూడాలి, అతనికి తెలుసు చూడలే. అంటే అది మీరు గొప్ప విషయం అనుకుంటారా? మూర్ఖత్వం అనుకుంటాను, ఒక మూఢ నమ్మకం అనుకుంటాను, నమ్మేశాను. అదే అదే. సో ఎవరినైనా ఒక పర్సన్ మీకు దగ్గర వ్యక్తి ఎవరినైనా చెప్తే నమ్ముతారు మీరు? అన్నీ నమ్మను, అదే నిజాలు నమ్ముతాను. అందులో ఒక మంచి టెక్నీషియన్ చెప్పాడు కాబట్టి నమ్మాను. ఓకే ఓకే. ఆ తర్వాత బయట విచారించిన కూడా గుడ్ మ్యాన్ అని చెప్పారు. ఓకే, నమ్మాను. అంటే నేను ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏంటి మేకింగ్ అవన్నీ తెలుసుకోవాలన్నది మీకు సినిమా ఇండస్ట్రీగా తెలుసుకుంటూ ఉంటాను. ఓకే, బయట సినిమాలు కూడా చూస్తాను. ఓకే, గొప్పగా ఒక హిట్ అయిన పిక్చర్ను లేకపోతే ఒక ఫ్లాప్ అయిన పిక్చర్ను తీసుకొచ్చి మనకు కథ చెప్తే రైటరు, ఆ తప్పులు కూడా జరుగుతాయి, అవి తెలుసుకుంటూ ఉంటాను. ఆ నలుగురు చూడలేదు మీరు? ఆ నలుగురు చూశా. ఆయన రైటర్? ఓకే, రైటర్. ఓకే, అది చూశారు. మీరు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఫంక్షన్లో చూస్తుంటాను సార్, మీరు ప్రతిసారి షర్ట్ మీద ఒకటి ఇలా కప్పుకుంటారు, ఏంటి దాని లాజిక్ ఏమైనా ఉందా, రీజన్ ఏమైనా ఉందా, ప్రత్యేకమైన రీజన్? ఇదా ప్రతిసారి ఏదో ఒకటి కప్పుకుంటారు ఈ మధ్యనే? ఎన్ని సరదాగా అంతేనా? ఇది ఉంది, అమ్ముతున్నారు, ఇది ఒక ఫ్యాషన్. ఓకే, అది అంతేగాని దీనికి ప్రత్యేకత ఏంటి? అంతేనా? స్టేజ్ల మీద కూడా చూసాను చాలాసార్లు. ఓకే సార్, అలా వేసుకున్నాను కాబట్టి అడిగారు అలా అని చెప్పేసి. ఇంతకుముందు దాసరి గారి టాపిక్ దగ్గర ఆగిపోయాం మనం. ఆయన మీరు విపరీతంగా గౌరవిస్తారు గురువు గారని, బట్ తెలియకుండానే ఆయన్ని చాలా భయపడుతుంటారట ప్రేమతో. ఎవరు? మీరు. అంటే బిగినింగ్లో భయపడేవాడిని. మీరు భయపడ్డం కాదు, మీరే ఆయన్ని భయపెట్టేవారంట? లేదు, ఆయన ఎవరికి భయపడ్డు. నేనంటే ఆ ప్రేమతో అదే అదే అట్లా కానీ దాసనారాయణరావు గారు నాకు భయపడతారు అని ఆయన లేని టైంలో నన్ను మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆయన ఉన్నప్పుడైతే ఆయన ముందుగానే చాలా విషయాలు చెప్పేవాడిని. ఆయన నాకు భయపడతారనే పదాన్ని ఇప్పుడు చెప్పకూడదు. మీన్స్ ప్రేమతో నేనది సీరియస్ కాదు, నా ప్రేమకు భయపడచ్చు, అంతేగాని ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. మీరు దాసరి గారు రాఘవేంద్రరావు గారి ఇద్దరికి మార్కులు వేయాలంటే మీరు ఎవరికి ఇస్తారు మీ సినిమాలలో? ఒక ఒక ఒక్క 0.5% అయినా? ఇద్దరూ మేధావులే, దాసరాండ గారు ఆయనకు ఆయన, రాఘవేంద్ర గారు ఆయనకు ఆయన. ఇద్దరులోనే ఎక్కువ ఫస్ట్ ఎవరంటే దాసరాండ గారు. గురువు గారు అని అది తీసేసి, గురువు గారు అన్న పదం తీసేసి ఇద్దరిని డైరెక్టర్స్గా చూస్తే, మరి అక్కడ బాబు గారు కూడా ఉన్నారు ఆయన, చాలా గొప్ప వ్యక్తి. అంటే మీరు ఇద్దరు ఎక్కువ వీళ్ళతో చేశారు కాబట్టి అడుగుతున్నాను. చేయడమే కాదు, అతి సన్నిహితులు, అది నేను చెప్పడానికి
కష్టం. నా వయసు నా టాలెంట్ చాలదు. అండ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే, ఒక బాపు గారు కూడా పక్కన పెడితే, ఇప్పుడున్న జనరేషన్లో అంటే మీరు చేసిన సినిమాలలో ఎవరు బెస్ట్ అనిపించవచ్చు? బెస్ట్ చెప్తారు మీరు. మీరు చేసిన అన్ని సినిమాలలో దాసరి గారు, రాఘవేంద్రరావు గారిని పక్కన పెట్టి, బాపు గారిని కూడా పక్కన పెట్టి, వేరే ఒక డైరెక్టర్ పేరు చెప్పండి, మంచి బెస్ట్ డైరెక్టర్ అని. కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవారు. ఓకే. అండ్ ఇప్పుడు యంగ్ జనరేషన్లో రవిరాజ్ చెప్పిన శెట్టి. యా, కేఎస్ఆర్ దాస్ గారు అప్పుడు, ఆ జనరేషన్ తర్వాత రవిరాజ్ చెప్పిన శెట్టి, బి గోపాల్. ఎస్. అండ్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్, ఫలానా డైరెక్టర్తో నాకు చేయాలని ఉంది అని మీకు ఏమైనా కోరిక? నాకు ఎవరితోనూ చేయాలనే దుగ్ధ దురద లేదు. ఓకే. సో మీకు నచ్చిన జన్ ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్? అందరూ ఇష్టమే, అందరినీ ప్రేమిస్తా, అందరినీ గౌరవిస్తా. ఇతను డైరెక్షన్లు నేను చేస్తే బాగుండు అని నేను ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు అంతే. ఓకే. అండ్ దాసరి గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన కనీసం చూడ్డానికి కూడా రాని వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ విజ్ఞత అంతే. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, మీరు ఎప్పుడు ప్రతి దాంట్లో, ప్రతి స్టేజ్లో కావచ్చు, ప్రతి ఎక్కడైనా ఒక చిన్న ఫంక్షన్లో కావచ్చు, వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఎందుకు మీరే అంత అన్నట్టుగా వన్ మ్యాన్ షోగా ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు? ఎందుకు మీరే ఎక్కువగా మాట్లాడాలనడానికి, లేదా మీరే వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఇష్టపడతారు? నాకు అర్థం కాదు ఆ ప్రశ్న. అంటే ఎక్కడ మీరు, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ప్రతిదీ అందరిని అంటే ఒక మనకు ఎంతమందినా గొప్ప వాళ్ళు ఆత్మీయంగా ఉండొచ్చు, సపోజ్ మీరు రజనీకాంత్ గారు ఆత్మీయులు, బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాడు వీడు అని సంబోధిస్తుంటారు మీరు. అంటే మీకు ఉన్న చనువు అన్నది పబ్లిక్ చూపిస్తుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ఒక ఫంక్షన్లో నేను చంద్రబాబు చంద్రబాబు అంటుండేవాడిని, నన్ను మోహన్ బాబు అన్న అనేవాడు. చంద్రబాబు నాయుడు గారు అని అన్నాను. ఓకే. నా దగ్గర వీడియో ఉంది. గబక్కన మైక్ లాక్కొని ఆయన ఆ వేదిక మీద నేను, దాసనాండ గారు, రజనీకాంత్, రాఘవేంద్రరావు ఉన్నారు, అల్లరిపల్లి సీతో. ఓకే. గబక్కన మైక్ లాక్కున్నాడు ఆయన. ఏమది కొత్తగా మీరు ఏదో గారు అంటున్నారు, అది కదా అన్నయ్య. ఏమది నన్ను ఎన్టీ రామారావు అనలేదు కదా అన్నయ్య, రామారావు గారు అన్నారు. ఏం వారుకున్న చదువు తప్పే ఉంది అన్నాడు. ఆయన అన్నాడని అన్న కాదు, ఐ గివ్ రెస్పెక్ట్. ఎనీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా గౌరవిస్తాను. చంద్రబాబుని వాడు అని సంబోధించనే తప్పది, చంద్రబాబుని సంబోధిస్తా. రజనీకాంత్కు నాకు ఇంకో అంబరీష్ అని మేమంతా స్నేహితులు కాదు, సహజంగా అది తప్పు అని అనడానికి మీరెవరు? వాడికి నాకు ఇష్టమైనప్పుడు, మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీరెవరు? అసభ్య పదజాలం వాడినప్పుడు తప్పు. స్నేహపూర్వకంగా వాడు వీడు అని అంటే తప్పులేదు. రజనీకాంత్ నన్ను ఒకసారి దొంగ నా కొడుకు అన్నాడు, రామారావు గారిని పక్కన పెట్టుకుని. పబ్లిక్ ప్లాట్ఫామ్? పబ్లిక్లో. ఓకే. సరదాగా రామారావు గారు ఓరు పగలబడి వేడు ఆయన. అంటే అది సరదాగా వాడు అంటూ ఉంటాడు, వీ లవ్ అంత అది తప్పెట్టు అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నది మామూలుగా పబ్లిక్లో ఉన్నప్పుడు కాదు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్నాడా, స్టేజ్ మీద? మేము ఫంక్షన్ చేస్తుంటే. ఓకే. సరదాగా అన్నాడు. నేను అది మర్చిపోయాం, మీరు అడుగుతున్నారు కానీ మేము ఆత్మీయులు, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీకు గురువు గారైన దాసరి గారు కూడా మిమ్మల్ని నాకు తెలిసి స్టేజ్ మీద ఎప్పుడు వాడు వీడు అని సంబోధించలేదు ఆయన? ఒక సందర్భంలో ఎప్పుడైనా మోహన అని, దాన్నే ఉంది అలా ఆయన ఒరే అంటే సంతోషం నాకు. ఓకే. అంటే నేను మాట్లాడేది ఏంటంటే, రజనీ రాఘవేంద్ర గారు నన్ను సోదర అంటాడు, అదే టాపిక్ వదిలేవాడి గురించి మనం. ఓకే. 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 అది ఇంకొకటి, డైరెక్టర్స్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన ఎవరి మాట వినడు, మీరు అదే పరిస్థితి, ఇద్దరు కలిసి ఎలా ట్యూన్ అయ్యారు ఒక ప్రాజెక్ట్ రౌడీకి? రామ్ గోపాల్ వర్మ గారు ఎవరి మాట వినడనే సంగతి మీరు వాపస్ తీసుకోండి అని ఎలా అనుకుంటారు? ఎవరి మాట వినండి. ఓకే. నేను కూడా ఎవరి మాట విన్నాను ఎట్లా అనుకుంటారు? వినదగు ఎవరు చెప్పిన రామ్ గోపాల్ వర్మ మదరు సిస్టరు, వాళ్ళ నాన్నగారు,
ఆ ఫ్యామిలీ నాకు బాగా ఇష్టం. నాకు సన్నిహితుడు ఆయన, ఆయన కుమారుడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో మేము రౌడీ చేసాం, వీఆర్ సక్సెస్ఫుల్. మేము పెట్టిన డబ్బు మాకు వచ్చింది. విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు ఊహో అంటారు. మోర్ దెన్ దట్, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్, హ్యాట్స్ అప్ టు హిమ్, ద గ్రేటెస్ట్ టాలెంటెడ్ ఫెలో. కాబట్టి ఎవరి మాట వినడం అనుకోవద్దు. మీ ఇద్దరం సబ్జెక్టులు కూర్చున్నప్పుడు అడిగేవాడు, నేను ఇలా చెప్పేవాడు, నచ్చితే బాగుందనేవాడు, లేదా లేదులేండి అనేవాడు. ఓకే, ఆ వర్డ్ వాపస్ తీసుకుంటున్నాను. ఏది ఎవరి మాట వినడు కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కుసూటిగా ఉంటాడు. తనకు నచ్చింది తనకు నచ్చిందే చేస్తుంటారు, మీరు అంతే. అలాంటి వ్యక్తులు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో క్లాష్ వస్తుంటుంది, అలాంటిది ఎప్పుడు మీ క్లాష్ రాలేదు, రాదు, రాబోదు. ఓకే, రామ్ గోపాల్ వర్మ నాకు క్లాష్ రాలేదు, రాదు, రాబోదు. అండ్ ఆయన బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ బాబు గారు అని స్టేజ్ మీద అనౌన్స్ చేశారు కదా. ఎస్. ఓకే సార్, మీకు స్త్రీ అండ్ పురుషులకి ఇద్దరికి మీరు సమానంగా ట్రీట్ చేస్తారా? స్త్రీని పురుషుల్ని ఇద్దరిని సమాన హక్కులు ఉండాలన్నది ట్రీట్ చేస్తారా? హక్కులు అందరికి ఒకటిగా ఉండాలి. నాకు ముగ్గురు బిడ్డలు, లక్ష్మీ ప్రసన్న, కఠిను లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. ఆస్తులు ముగ్గురికి సమానంగా పంచుతాను, బట్ ఐ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ మై డాటర్. అలాగే ఆర్యానా, వివియానా, నివ్యానా. ఆడపిల్లలు అంటే నాకు ఇష్టం. మగవాళ్ళని అలానే చులకనగా చూస్తాను కదా, నేను మగాడగా. మరి ఇప్పుడు మనోజ్ బాబుకి, విష్ణుబాబుకి అవరామ్ భక్త అని పేరు పెట్టారు. ఎవరికండి అవరామ్? ఎవరికి పెట్టారు? విష్ణుబాబు బిడ్డకు అవరామ్ భక్త అని పెట్టాడు, నా పేరు కూడా వచ్చేటట్టు. ఓకే, పురుషుడు ద్వేషిస్తాను, ఆడవాళ్ళనే ఎక్కువ గౌరవిస్తాను, తప్పు. నా అమ్మ నాన్న, అమ్మ నాన్న అంటాం, నాన్న అమ్మానం. బీజప్రధానమా క్షేత్రప్రధానమా అనేవాళ్ళు. మనంతా బీజప్రధానం మన పేర్లో ఉంది తెలుసుగా, మీకు ఇంటి పేరు పెట్టుకుంటాం, నాన్నగారి పేరు పెట్టుకుంటాం. కాబట్టి ఐ గివ్ రెస్పెక్ట్. అలాంటప్పుడు మరి మంచు ఎక్కువ శాతం ఆడపిల్లకు గౌరవిస్తాను. వాళ్ళందరికీ అప్పుడప్పుడు మా ఇన్స్టిట్యూట్ కూడా చెప్తుంటాను, ధైర్యంగా ఉండాలి, పెరిగి పందల్లా బ్రతకద్దండి. ఎవడైనా చెయ్యి పట్టుకున్నా, ఎవడైనా ఎదురుగా వచ్చి నిన్ను ఏదన్నా అన్నా, వాడిని కొట్టే మూడు పళ్ళు రాలిపోవాలి, లేకపోతే ఒకటే దెబ్బకు వాడు చనిపోవాలి. ఆ విధంగా ఉండండి, నేను ఆడపిల్లలకు ధైర్యాన్ని చెప్తాను. ఒకే దెబ్బ మన రెండు దెబ్బ పడకూడదు, అలా ఉండండి ఆడపిల్లలు, సొసైటీలో ధైర్యంగా బ్రతకండి. ఆడపిల్ల అంటే చులకన, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ తల్లిగా, ఎందుకు భయపడతారు మీరు? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ధైర్యాన్ని నేర్పించండి మోహన్ బాబు గారు చదువుకుంటే అంటే కూడా నా విద్యాలయాలు చెప్తుంటారు. మగోడు ధైర్యంగా వెళ్ళచ్చు, ఆడపిల్ల కూడా ధైర్యంగా వెళ్ళాలని గాంధీ మహాత్ముడు చెప్పాడుగా, ఎన్టీ రామారావు గారు చెప్పారుగా. ఈరోజు ఎంతమంది ఉంది, ఎలా ఉంది, ఏం చూస్తున్నాం పేపర్లో? లా ఏంటండి మన లా? ఒక అమ్మాయిని బలత్కారం చేసిన వాడిని శిక్ష ఉండకూడదు, జైలు ఉండకూడదు, అక్కడే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేయాలి. ఆ దుబాయ్లో దొరుకుతా ఉందో, ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో దొరుకుతుందో, ఆ విధంగా చేయాలి. నో ఎక్స్క్యూజ్. అక్కడికక్కడే ఇంకా మళ్ళీ వేరే ఉండకూడదు. అలా అంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తే కనుక, ఇస్తున్నాను, ఇస్తే గనక ఇస్తున్నాను, గతంలో అండ్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి. అండ్ మీ కూతురు మంచు లక్ష్మికి మీరు అంత గ్రాండ్ లాంచ్ ఎందుకు చేయలేకపోయారు? మీ అబ్బాయిలకు చేసినట్టుగా మీ అమ్మాయికి ఎందుకు చేయలేదు మీరు? ఏమండి, బిడ్డకు పెళ్లి చేశాం, పెళ్లి చేసిన రోజున తనకు ఇంట్రెస్ట్ లేదు, బట్ తను చదువుకుంది లాస్ ఏంజల్స్లో నెంబర్ వన్గా ఎడ్యుకేషన్, దాని మీద యూఎల్సీఏ, యూసీఎల్ఏ చదువుకున్నది, ఓక్లహోమాలో చదువుకున్నది, స్టేజీ ఆర్టిస్ట్ నేర్చుకున్నది. పెళ్ళైన తర్వాత పెళ్ళి చేసి సంసారం చేసుకోవాలి, ఇటువంటివన్నీ వద్దు అని అనుకున్నాను. తన భర్త ఎంకరేజ్ చేశాడు, విష్ణు కూడా ఎంకరేజ్ చేశాడు, వాళ్ళ తమ్ముడు మనోజ్ చేశాడు. దెన్ షీఈస్ డూయింగ్. సొసైటీలో మంచి పేరు తెస్తే చేయి, మంచి పేరు తేని రోజున నేను బ్రతికిన ఒకటి చనిపోయిన ఒకటి, అది నా సిద్ధాంతం. సొసైటీలో కాపురం చేయి భర్తతో, వద్దా ఉద్యోగం చేయి, లేదా నీ భర్తకి ఇష్టం వచ్చినప్పుడు సొసైటీలో ఇప్పుడు చేస్తున్నావు,
ఇది కూడా ఆ అమ్మాయి ఎక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఎందుకంటే తెల్లవారుతో లేచి టీవీలకు వెళ్ళిపోయి బాగా ఆలోచించాలి. వాళ్ళ కష్ట సఖాలన్నీ విని కష్టాలు 20 మంది అయితే 20 మంది కష్టాలు విని, ఆ కష్టాలు విని 10 మందికి ఫోన్ చేస్తాను తను. కొంతమంది చూసి స్పందిస్తున్నారు, కొంతమందికి ఫోన్ చేసి అంకుల్ నేను ఫలానా ఇలా సఫర్ అవుతున్నారు వాళ్ళు, మీరేమైనా హెల్ప్ చేయగలరా అంటే 10 మందికి స్పందించే వాళ్ళ గురించి పక్కన వదిలేద్దాం. 10 మందికి లక్ష్మి ఫోన్ చేస్తాం, దానిలో 5 మంది ఇష్టపడచ్చు, మిగతా 5 మంది ఏమిరా ఈ అమ్మాయి మనం డబ్బులు పెడతా ఉంది, ఆ అమ్మాయి కోసం కాదు ఇతరుల కోసమే, ఎందుకంట ఇదేమిటి అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. అది ఎందుకు అని నాకు ఇష్టం లేదు. అది నా తత్వం. బట్ యాక్ట్ చేయడం విషయంలో మీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు? 100% అభ్యంతరం లేదు. నీ లాంచింగ్ అనేది ఆ విషయంలో అదేనండి, అందువల్ల లాంచింగ్ చేయలేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది తను. ఓకే 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 ఓకే. అండ్ ఒక హీరో మా మనకు సౌత్లో ఉన్నది ఏంటంటే, ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు, చేస్తారా చేయరా? ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చినాయి, శభాష్ అనిపించుకున్నది, అట్లా ఏమి లేదు. హీరో కూతురు అంటే హీరో చాలా గొప్పవాడా, ప్రజల నుంచి వచ్చినట్టేగా. హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు, హీరో కూతురులను అంత ఎంకరేజ్ చేయలేదు ఫ్యాన్స్. మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను, ఈజ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేషనల్ ప్లేయర్ ఆడాడు బాస్కెట్బాల్. విష్ణు తెలియదు, గొప్పలు చెప్పుకొని నేను, విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్టీ యూనివర్సిటీలో, నెంబర్ 1 స్టూడెంట్, 9 to 5 or 9 to 4. మనోజ్ క్రికెట్ ఆడాడు, వీళ్ళు ఆడారు. మనోజ్ని నటుడు అనుకున్నాను, విష్ణుని ఐపీఎస్ చేద్దాము మంచి ఆఫీసర్ అనుకున్నాను, కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాడు అమ్మ చెప్పాడు నీ ఇష్టం నీదన్నా, అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని కళలో కూడా ఊహించడా. ఓకే, ఇది కాకతాళీయం, ప్రకృతికి తెలుసు. ఓకే, మీరు మీ కూతురు భయపడుతుంటారా? ఎవరికి? ఓన్లీ ఆ అమ్మాయికే భయపడతా. ఏ విషయంలో? అన్ని విషయాల్లో నా మీద రాక్షసులాగా ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్, అన్నీ ఆ అంటే ఉంటే కోపం ఆ పిల్లకి, నా కోపం ఆ అమ్మాయికి వచ్చింది, ఇంకెవరికి భయపడను, అంత భయపడతాను అంత ప్రేమిస్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, దేనికి భయపడతారు? ఏదైనా ఒకటి అయి ఉంటాయి, రోజులో 10 సార్లు మాడితే 9 సార్లు విసు నన్ను భయపడుతుంది, విసుకుంటుంది. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్? గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేమో, నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను, పెళ్ళైన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను. మీరు ఏ క్వశ్చన్ వేయాలి, ఏ ప్రశ్న వేయాలి, ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సనల్కి వెళ్ళారు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు లేదా, మీరు సత్యశీలురా, చదువుకునేటప్పుడు ఈ అమ్మాయి నేను చూడలేదా, బట్ ఇబ్బంది పెట్టలే ఈ అమ్మాయిని, నేను ఇబ్బంది పెట్టలే. ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప, ఒక అమ్మాయిని బలవంతం చేయడం, ఫోర్స్ చేయడం, ఫోర్స్గా వెంటబడడం, టార్చర్ చేయడం వాళ్ళని కూడా కలిసేయాలి. సో ఏదన్నా పెళ్ళికి ముందే జరిగింది? పెళ్ళైనా జరగలేదు, మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. తలకేస్తే ఈ మధ్యనే ఒక అతను వేశాడు, తలకేస్తే మనకు, మనకేస్తే తలకు అని. పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా? ఒక ఒక పత్రికాధిపతి అనవచ్చు, మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు, మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు, మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను, దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు, తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వదు, అలా అడగలను నేను. మరి మీరు మమ్మల్ని వేస్తారు, మేము మిమ్మల్ని వేయకూడదు, మీరేమైనా దేవుళ్ళా? మీరేమి ఇలా వేయచ్చు అంటే మీరు సత్యశీలురా, శ్రీరామచంద్రుడా, సత్యహరిశ్చంద్రుడా? కాదు, మీకు కూడా ఎన్నో ఉన్నాయి. మేము ఎందుకు ఖాళీగా దొరుకుతామని? ఖాళీగా లేవు, నటులు ఖాళీగా ఉండడం. ఏదో వేద్దాం, ఒక సంచలనం క్రియేట్ చేద్దాం, అదే టీవీలో 20 సార్లు వేద్దాం అని
మీ ప్రశ్న అది ఒకటి కాదండి. ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక 14,500 స్టూడెంట్స్ని నా బిడ్డలుగా చూస్తూ ఈ రోజున మీరు 40 నాకు పెళ్ళి దాదాపు 30 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అనే సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం, మర్యాద కాదు. మీరు అడిగారు, ఆన్సర్ చెప్పాను. మీరు వేయచ్చు, భయపడను, భయపడదలుచుకోలేదు. మోహన్ బాబు గారు ఇంత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత దూరం ఎందుకు ఉంటున్నారు తెలుసుకోవచ్చు? మీ అభిమానుల కోసం శంషాబాద్ పల్లెటూరు అంటే నాకు బాగా ఇష్టం. ఇక్కడ ఏంటంటే దీన్ని జల్పల్లి అంటారు. మనం మ్యాప్లో తీసుకుంటే హైదరాబాద్ మ్యాప్ ఈ ఏరియా కూడా జూబ్లీ హిల్స్ తర్వాత డెవలప్ అవుతుంది అన్నారు. ఓకే, నాకెందుకో ప్రశాంతంగా అంటే అక్కడ కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందులో ఆ ఇంటిని నెంబర్ 1 లొకేషన్ అది. లక్ష్మీ ప్రసన్నకి ఇవ్వాలనుకున్నాను బిడ్డకు, అడిగాను, నాకు ఇది కావాలి డాడీ అనేది ఇచ్చేసాను. విష్ణు మనోజు అడిగినా ఇవ్వాల, పాపకి ఇచ్చేసాను. నేను ప్రశాంతంగా ఉన్నాను, మేము కలిసి ఉంటున్నాం, విష్ణు బాబు మేమంతా ఉంటున్నాం. మనోజ్ మాత్రం అప్పుడప్పుడు వారాన్ని 2 సార్లు వస్తాడు, 3 రోజులు బయట ఉంటాడు. నాకు ఇష్టం ఈ ప్రశాంతమైన వాతావరణం, శబ్దాలు. చూడు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో. మా విద్యాలయాలు కూడా భారతదేశంలో అసలు ఏషియాలోనే గర్వంగా చెప్పుకుంటాను, అంత గొప్ప విద్యాలయాలు, గ్రీనరీస్, బిడ్డలు, క్రమశిక్షణ, ఫుడ్. ఓకే, మళ్ళీ ప్రొఫెషనల్కి వస్తే గతంలో మీరు చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు, కాంబినేషన్లో విలన్గా, ఇద్దరు హీరోలుగా చాలా చేశారు. విలన్గా చేశాను, హీరో ఇద్దరు హీరోలుగా కూడా చేశాను. మీ లాస్ట్ సినిమా నాకు తెలిసినంతవరకు కొదమసింహం అనుకుంటాను, అంతేనా? దాని తర్వాత నాకు గుర్తులే, పట్టణం వచ్చిన పత్రికల చేశాం, దళారంగా చేశాం, చక్రవర్తి చేశాం, దాని తర్వాత కొదమసింహం. ఏం గుర్తులే, కొదమసింహం లాస్ట్ చివరి సినిమా. ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా మీరు మళ్ళీ చేయకపోవడానికి? చిరంజీవి అడిగితే ఇప్పుడు చేస్తారు, సైరాలో చేస్తారా అడిగితే ఎదురు చేయను. అంతేనా? చేయదని ఎవరికైనా చెప్పానా? అదే, అంటే ఏదైనా కారణాలు ఉన్నాయా ఆ గ్యాప్ రావడానికి అని? నిజమైన కారణాలు నాకు తెలిసిలేవు, అతనికి లేవు అని నేను అనుకుంటాను. ఓకే ఓకే, మీరు ఇంతగా నన్ను ప్రశ్నిస్తుంటే ఎదిరిస్తున్నారు, బట్ మీరు పొలిటికల్గా ఉన్నప్పుడు ఏ జర్నలిస్ట్ ఎదిరించడం అంటే అప్రస్తుతంగా మాట్లాడినప్పుడు ఓకే అడగద్దంటాను. ఎదిరించడం వేరు, తిరగబడడం వేరు, బట్ రెండూ చేయలేదు. ఇదే స్పీడ్ మీరు పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు కాలేదు, జర్నలిస్ట్లని అంతా ఎందుకు మీరు అంటే పొలిటికల్గా అంత స్ట్రాంగ్ కాదనా? అంటే మీరు పొలిటికల్ మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూస్లలో ఇంత హార్ష్గా ఉన్నారా మీరు? హార్షా? ఇది మీకు హార్ష్ అనిపిస్తుంది? హార్ష్ మీన్స్ మీరు ఎక్కువగా ఇంత చనువుగా ఉండేవాళ్ళు కాదు. బ్రదరు, కొంతమంది మాట్లాడే విధానాన్ని బట్టి మాట్లాడే క్వశ్చన్స్ ఏదో రఫ్ అండ్ టఫ్గా అడుగుతారు, అది వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోయింది. కొంతమంది రాజకీయ నాయకులకు, కొంతమంది జర్నలిస్ట్ సోదరులకి, ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది కొంతమంది రాజకీయ దొంగల్ని. ఆ కొంతమంది జర్నలిస్టు సోదరులు అవినీతి పొందినటువంటి కొంతమంది రాజకీయ నాయకులను అడిగి అందరినీ ఒకే విధంగా అడుగుతారు. నన్ను ఎవరో ఒకరి ఇబ్బంది పెట్టారు, కానీ నేను ఎందుకు భయపడాలి? మీరు కూడా చెప్పండి, జర్నలిజం అంటే కీ హోల్ జర్నలిజం చేయకూడదు. ఆ జర్నలిజంలో కూడా కొన్ని సిద్ధాంతాలు ఏం అడగచ్చు, ఏం అడగకూడదు, బట్ అవి మించి అడుగుతూ ఉంటారు కొంతమంది. మీరేం అడగలేదు, ఒకటి అడిగారు, ఎప్పుడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఉండిందా అన్నది అప్రస్తుతం. అంటే ఇలా అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, ఏం మాట్లాడుతున్నావు ఆయన అంటారు. బట్ ఎనీవే, వెల్కమ్. ఓకే, అండ్ నేను ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడేది ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఫలానా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు నేను ఇంత అన్నారు, గుర్తుందా? అది చెప్పండి, అది చెప్పడానికి మీకు క్వశ్చన్ అడిగాను. ఏం అడుగుతారు? మీరు ఇంతకుముందు చెప్పారు ఆఫ్ ద రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్ని తెలియదేడం లేవు, అప్పుడు నేను చెప్పలేకపోయాను అన్నారు, మీరు గుర్తుందా మీకు? అది చెప్పడానికి నీకు క్వశ్చన్ వేశాను యాక్చువల్గా. అవునండి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 20 సంవత్సరాలు 1995
ఫస్ట్ టైం వెళ్ళాను. మహానుభావుడు రామారావు గారు, చంద్రబాబు ఇద్దరు పంపించారు. ఓకే. సడన్గా వెళితే నేను ఇంగ్లీషా బ్రహ్మాండంగా మాట్లాడలేను. అవును. అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్. అప్పుడు 30% అయితే ఇప్పుడు 75% ఇంగ్లీష్ మాట్లాడగలను, బాగా అనిపిస్తుంది. హిందీ అప్పుడు 2% అయితే ఇప్పుడు ఒక 25% మాట్లాడగలను అనిపిస్తుంది. తెలుగు భాష అప్పుడు అనర్గళంగా మాట్లాడగలను, ఇప్పుడు మాట్లాడగలను. కానీ జర్నలిజంలో తలకేస్తే మొలకు, మొలకేస్తే కాలుకి ఇలా వేస్తూ ఉంటారనే సంగతి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోగలిగాను. అంతే. సినిమా జర్నలిజం వేరు, రాజకీయ జర్నలిజం వేరు. ఓకే ఓకే ఓకే. అండ్ మీ వంశపారపర్యంగా ఎవరు ఎవరు మీ ఇదనుకుంటున్నారు, మీ ఏమంటారు, మంచు లక్ష్మి గారా, మన ఎవరు, మనోజ్ అండ్ విష్ణు, ముగ్గురిట్లలో ఎవరు మీ కెరీర్ని కొనసాగిస్తారు? కొంతమంది ఏం చేస్తున్నారంటే, వంశం అన్నా అనుకోండి, వాళ్ళు వేరే విధంగా అంటున్నారు, ఓహో ఈయన వంశం ఏమిటి అని. అంటే మా నాన్నగారు టీచరు, మా తాతగారు మామూలు ఇదిగా ఉండేవారు, నేను భక్తవత్సల నాయుడుగా మామూలుగా ఉండేవాడిని, ఏ విషయం మేమేమో రాజులం కాదు, రాజవంశం అని చెప్పుకోవడానికి కష్టపడే వచ్చిన వాడం, మధ్యతరగతి కుటుంబం వాడడం. కుటుంబంలో మీరేమన్నారు, కుటుంబంలో యాక్టింగ్ కెరీర్, మీ యాక్టింగ్, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరీర్. మన చేతుల్లో ఏమీ లేదు బ్రదర్. వాళ్ళ ఇక్కడ సినిమా రంగం అన్నది అదృష్టంతో కూడా కూడుకున్న పని. వాళ్ళు యాక్టింగ్ పనికొస్తారా పనికిరారా అని అడిగారనుకో డైరెక్ట్గా, నా బిడ్డలు ముగ్గురు అత్యద్భుతమైన నటులు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి నటులు. సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్. వాళ్ళు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు, ప్రజల చేత శభాష అనిపించుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళు మంచి కథలు వినుకున్నా అదృష్టవశాత్తు కొన్ని అటు ఇటు అవుతాయి, కొన్ని హిట్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఐ విష్ ముగ్గురు ఈ రంగంలో రాణించాలని, ఇదే రంగంతో పాటు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మంచు లక్ష్మి గారు కలిసి యాక్ట్ చేసే సందర్భం ఎప్పుడు రావచ్చా? మీరు కథ తీసుకురండి, చేస్తాను. అలాంటి ఉద్దేశం చెప్పారుగా, మంచి కథ తండ్రి చేస్తాను. ఆ అమ్మాయికి ఒక పొగరు ఉంది నా ముందు, నేను చాలా గొప్ప నటిని, నాకు ఇంకా అహంకారమా పొగర రకరకాలుగా ఉంది. నా ఎదురుగా ఎవరిన యాక్ట్ చేస్తే వాళ్ళకంటే నేను శభాష అనిపించుకోవాలి, నేను శభాష అనిపించుకోవాలి సినిమా చూసి అనే పొగరు నాకు ఉంది. సినిమా ఎవరైనా కథ తయారు చేసుకుని చేద్దాం, ఆ అమ్మాయిని ఏ సీన్లో కనిపించడం కూడా చేస్తాను. ఓకే. నటి నటుడు. అండ్ ఇంకా మీరు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి, లైక్ మీరు బాలీవుడ్లో దంగల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమా, దంగల్ అమీర్ ఖాన్ చేశాడే దంగల్, అంటే అమ్మాయితో అమ్మాయిలు కుస్తీ పోటీ, కుస్తీ అలాంటి, అంటే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా, ఈ పాటలు ఫైట్లు ఇలాంటివి లేకుండా మీలాంటి నటులే చేయగలరు కదా అద్భుతమైన నటన, అలాంటి అలాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు మన హీరోలు? తీయాలని, మన హీరో ఇతరుల గురించి నేను మాట్లాడాను. మీరు నేను తీయాలని కోరుకుంది. ఈ మధ్య నాకు 2-3 ఫెయిల్యూర్స్ వచ్చాయి, అందుకని డబ్బు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ సినిమా గాయత్రి హిట్ అయింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ కథ ఎవరిని తెచ్చారనుకోండి, అది ప్రాక్టికల్. కొంతమంది ధైర్యం చేస్తారు, నేను కొన్ని సినిమాలు ధైర్యం చేశాను, మీకు అర్థమైందా? కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు, అంటే లక్ష్మి ఉంటేనే ధైర్యం వస్తుంది. అదే, నీకు అర్థం కదా? అటువంటి చేయడానికి నాకు అభ్యంతరం లేదు. మా గురుగారు ఎప్పుడూ తీశాడు, మనుషులంతా ఒకటే అని. నేను యాక్ట్ చేశాను. ఓకే అండి, ఇప్పుడు గాయత్రి సినిమా గురించి మాట్లాడుకుందాం సార్. 9వ తారీఖున ఉదయం వాటితో మహాశివరాత్రి ఇంకా 2 రోజులు ఉందనంగా గాయత్రిని, అత్యద్భుతమైన గాయత్రి మంత్రం, గాయత్రి దేవి, 24 అక్షరాలు, 24 దేవుళ్ళు ఉన్నారు దానిలో. అటువంటి గాయత్రి మంత్రం, ఆ పేరు విష్ణుబాబు పెట్టాడు,
అది ఫిబ్రవరి 9 రిలీజ్ కాబోతుంది. విభిన్న పాత్రలు పోషించాను. అడగండి. మీరు ప్రతి సినిమా రీమేక్లు ఎందుకు తీసుకుంటారు? మోస్ట్ ఆఫ్ ద మూవీస్ రీమేక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు మీరు ఎందుకు? లేదు, రీమేక్లు కానీ అలరమూడు రాఘవేంద్ర గారి రీమేక్ కానీ ఓకే ఉన్నాయి. నేను పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, రీమేక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నది. చాలామంది ఇష్టపడతారు. మీరు హిస్టరీ తీసుకుంటే పేర్లు చెప్పను. ఓకే, రీమేక్ కోసం వెతకం, దొరికితే రైటర్ వచ్చి చెప్తాడు సార్ పలానా లాంగ్వేజ్లోనే ఏ తీసి చూద్దామని అంటాం. బాగుంటే ఓకే. రీమేక్లు కూడా ఫెయిల్ అవుతుంటాయి కొన్ని. ఆ మలయాళంలో కొన్ని పిక్చర్స్ కొన్నాను నేను, అన్నీ హిట్ కాదు, ఒకటి రెండు ఫెయిల్ అయినాయి. ఏది కంఫర్ట్గా ఫీల్ అవుతారండి? స్ట్రైట్ ఫిల్మ్ కంఫర్ట్గా ఫీల్ అవుతారా, రీమేక్ కంఫర్టబుల్ ఫీల్ అవుతారా ఒక ఆర్టిస్ట్గా మీరు? డబ్బు విషయంలో రీమేక్ అయితే దానిలో ఏం తప్పులు ఉన్నాయి, ఏమి డెవలప్ చేయొచ్చు మన నేటివిటీ కోసం అని మనం అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. స్టేట్ పిక్చర్ అయితే నటన అదే ఇది ఒకటే, ఆ నటన చూసి నేను నటన చేయను, యాక్టింగ్ చేయను, కథ తీసుకుంటాను తప్ప వాళ్ళలాగా మనం ఎందుకు చేస్తాం? అప్పుడు ఐ బికమ్ ఏ ఫూల్. కథ ఒరిజినల్ స్టోరీ అయితే కొంచెం డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ మదన్ అండ్ రైటర్ వచ్చి డైమండ్ రత్నబాపు, అసలు వీళ్ళిద్దరికి ఏ రకంగా చూసుకున్నా కనెక్టివిటీ లేదు. అంటే ఆయన ఒక కామెడీ సినిమాలు ఎక్కువగా చేసి పేరు వచ్చిన రైటర్, ఈయనేమో ఒక ఒక ఆనల్గురు లాంటి సినిమాలు చేసిన వ్యక్తి. అసలు వీళ్ళిద్దరు కాంబినేషనే ఎంతవరకు కరెక్ట్ అన్నది? కామెడీ రాసిన డైలాగులు రాసే వ్యక్తి ఒక రఫ్ అండ్ టఫ్ డైలాగులు కూడా రాయగలడు. ఓకే, రఫ్ అండ్ టఫ్ డైలాగులు రాసే వ్యక్తి కామెడీ సీన్స్ రాయడం కష్టం అవుతుంది. డైమండ్ రత్నబాబు అనే వ్యక్తి దీనిలో కొంచెం టఫ్ డైలాగులు రాశారు, రామాయణం మహాభారతాల గురించి రాశారు, అలాగే కామెడీ డైలాగులు లేవు దీనిలో. ఓకే, నేను కామెడియన్ కాదు ఈ సినిమాలో చూడండి. అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ కథకు సంబంధం లేకపోయినా నా మీద ప్రేమతో 20 సార్లు వచ్చారు, 30 సార్లు వచ్చారు, రమ్మన్నప్పుడంతా వచ్చి కథా చర్చల్లో పాల్గొని కథలో లోపాలు కూడా ఉంటే చెప్పి శ్రేయోభిలాషిగా కొన్ని పంచెస్ అసెంబ్లీ రోడ్డులాగా కొన్ని పంచెస్ 1 or 2 డైలాగ్ కొన్ని డైలాగ్స్ నా అగ్రజుడు రాశాడు. అలాగే ఈ సినిమాకు సంబంధం లేని పి వాసు డైరెక్టర్, వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్, అతను కానీ తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా కొంతమంది దర్శకులు మన బ్యానర్లో పనిచేసిన వాళ్ళు పిలిపించి కథ చెప్పి దీనిలో లోపాలు చెప్పమనేవాడిని. వాళ్ళందరూ కూడా మోహన్ బాబు గారికి ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకు ఇంతకుముందు ఫెయిల్ అయ్యింది, సూపర్ హిట్స్గా ఇచ్చినటువంటి హీరో నిర్మాతగా హీరోగా ఎందుకు ఫెయిల్ అయ్యింది, ఏమిటి లోపం అని తర్జనలు భర్జనలు చేసి తయారు చేసిన కథ ఇది. ఓకే, నాకు తెలిసి ఈ సినిమా ఒరిజినల్ నుంచి మీరు ఏమాత్రం తీసుకోకుండా ఒక 2-3 సీన్స్ 4 సీన్స్ తీసుకున్నారని తెలిసింది. మిగతా సినిమా అంతా మార్చే క్యారెక్టర్స్ తీసుకున్నాం, బేస్ తీసుకున్నాం, మీదంతా మార్చాం. మార్చారు అయినా కూడా అది 1 crore సినిమా అయిపోయి ఉంటుంది. నేను కూడా ఆ సినిమా చూసి ఎంత 2-3 crore అయిపోతుంది కదా అన్న, మించి అయింది. అయినా మీరు చాలా నిజాయితీగా ఆ సినిమాకి రైట్స్ కొనుక్కున్నారంట. నేను ఎప్పుడు సినిమాలు తీసినా నిజాయితీగా రైట్స్ కొంటాను. దొంగతనంగా ఇప్పటి వరకు నేను సినిమాలు దొంగలించను. ఏదైనా ఇంగ్లీష్ పిక్చర్స్లో అరసీను రైటర్ చెప్పచ్చు, నేను ఎక్కువ ఇంగ్లీష్ పిక్చర్స్ చూడను, దొంగతనం చేద్దామని అనుకోను. వేరే భాష ఇప్పుడు మీరు రైట్స్ కొనుక్కున్నారనుకోండి, ఒక భాషలో మీరు తీసుకున్నారని తెలిసి మీ దగ్గర మళ్ళీ మీకు తెలియకుండానే నేను ముందుగానే ఆ సీన్స్ పెట్టడం, అటు ఎంగిలి కూడుతున్నాం, అటు చేయను నేను. అందులో ఇప్పుడు కథా హక్కుల చైర్మన్ కూడా నేను, మా గురువుగారు చేసేవారు, ఇప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు, ఆ మెంబర్సు కమిటీ సభ్యులు ఆ రైటర్ అసోసియేషన్లో ఉండేవాళ్ళందరూ నన్ను ఫోన్లో అడిగి నేను ఒప్పుకున్నా. ఇప్పుడు ఇంకా 3 బాధ్యతలు ఉన్నాయి, 10 తల ఉంచుకోవాల్సి వస్తుంది ఆ పని చేస్తే. అంతే, కథా హక్కుల చైర్మన్ అంటే ఏంటి సార్ మీరు చేసే? ఒక కథ మీరు కొన్నారు, ఏ అనే వ్యక్తి కొన్నాడు కథ, బి అనేవాడు దొంగలించాడు, లేకపోతే బి అనేవాడు ఏ అనేవాడి కంటే కూడా ముందు ఏ అనే వ్యక్తి ఒక సినిమా రైట్స్ కొన్నాడు,
బి అనే వ్యక్తి అతను ఎప్పుడూ రిజిస్టర్డ్ చేసినాడు. అయ్యా మీరు పలానా రైట్స్ ఏదైనా కొన్నారేమో కానీ నా దగ్గర రైట్స్ ఉన్నాయంటే ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాం? వాడు ఒరిజినల్ వాడు దొంగతనం ఏమో కొన్నామంటే కొన్నారు బట్ ఐ హ్యావ్ రైట్స్ అన్నప్పుడు ప్రాముఖ్యత ఎవరికి ఇస్తాం? ఒరిజినల్ వాడు తీసినప్పుడు ఈ కొనుక్కున్న వాడు చూసి తెలియకపోవచ్చు, రైటర్కి తెలియకపోవచ్చు, కానీ వాడు కొనుక్కునేశాడు. మీకు అర్థమైంది? ఆ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, హిట్ అయింది, ఇతను దాన్ని చూసి కొనుక్కున్నాడు, ఇక్కడ తెలియ కొనుక్కున్నాడు. ఈ సమస్యలు ఉంటాయంటే దీనికి ప్రాధాన్యత ఇస్తామంటే ఆ టేబుల్ మీద కూర్చొని న్యాయం చేయాలి. చాలా కష్టతరమైన ప్రజలు. అదొకటి తెలిసి పలాని బి అనేవాడు రైట్స్ వాడి దగ్గర ఉన్నాయి, వాడు రిజిస్టర్ చేశాడంట అని దర్శకుడు తెలిసి, హీరో తెలిసి వాడేం చేస్తాడులే అని చేసిన కక్కుర్తి పడిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసమే అది. మీరు ఈ బాధ్యత తీసుకున్నాక అలాంటి కేసు అన్నా ఏమైనా తగిలిందా? ఇప్పటివరకు రాలా, వస్తే తోలు తీస్తానని అదొక పెద్ద సంచలనం అవుతుంది. మీరు గతంలో చాలా చేశారు ఇలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్, ఏది ఎంఎల్ఏ ఎం ధర్మరాజు ఎంఏ కావచ్చు, రాయలసీమ రామన్న చౌదరి అలాంటి, ఆ సినిమాలకి ఈ సినిమాకి ఎంటైర్లీ డిఫరెంట్ వేరియేషన్ చెప్పండి. ఎంటైర్లీ డిఫరెంట్, రెండు రెండు విభిన్నమైన పాత్రలు. శివాజీ హీరో, ఓకే, ఇతని పేరు గాయత్రి పటేల్, ఇద్దరూ ఒక తల్లి బిడ్డలు కాదు. వీడికి వీడి మీద ఎందుకు పగ, రొటీన్ పిక్చర్స్లో ఉండే పగ కాదు. ఓకే, ఈ యంగ్ శివాజీకి కూతురు, ఈ శివాజీకి ఒక కూతురు ఉంటుంది. ఈ యంగ్ శివాజీ పాత్ర విష్ణుబాబు శ్రేయ చేశారు, ఫెంటాస్టిక్. ఒక ప్రేమ అన్నదానికి విలువ చెప్పారు. ఒక ప్రేమ ప్రేమించినప్పుడు ఆ ప్రేమకి ఎంతో విలువ ఉంది. అమ్మ నాన్న, తల్లిదండ్రి, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, భార్యాభర్తలు, స్నేహితులు, ఆ ప్రేమ ఎంత విలువ ఇస్తామో అటువంటి ప్రేమతో కూడినటువంటి యంగ్ శివాజీగా విష్ణు, ద అతని వైఫ్గా శ్రీయ అద్భుతంగా చేశారు. ఫ్లాష్ బ్యాక్లో అది ఒకటి ఇంపార్టెంట్, అది ఏమాత్రం అది తప్పు జరిగినా పిక్చర్ ఢమాల్. కానీ నాకు మించి అద్భుతంగా చేశాడు ఆ సీన్స్లో యంగ్ శివాజీగా. నన్నేమి ఏమన్నారు దర్శకులు, వద్దు నేను ఆల్రెడీ గాయత్రి వేస్తున్నా, మళ్ళీ అన్నీ చేయడం ఎందుకని విష్ణుతో యాక్ట్ చేయించాం. ఈ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాఆర్డినరీ జస్టిస్. ఇద్దరు మనోజ్ ఏమన్నా ఫీల్ అయ్యాడా ఈ క్యారెక్టర్ని? అట్లా ఫీల్ అవ్వడు, అన్నదమ్ముల మధ్య మీరు చిచ్చు పెట్టుకు కాదు క్యారెక్టర్, ఒక నటుడు మనోజ్ బ్రేకరాడు ఆ క్యారెక్టర్. ఓకే, అది అది చెప్పండి. ఓకే అండి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈరోజు విన్నాను నేను ఆ పాటలు. ఏంటి తమన్ గురించి చెప్పండి. బ్రదర్ నా దర్శకుడు చాలా గొప్పవాడు, ట్రబుల్ లేదు. రైటర్ రత్నబాబు ట్రబుల్ లేదు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ ట్రబుల్ లేదు. ఫైట్ డైరెక్టర్ లేదు, స్టంట్ డైరెక్టర్ రత్నబాబు, అది స్టంట్ డైరెక్టరు కనల్ కన్న, స్టంట్ డైరెక్టర్ కనల్ కన్నను ట్రబుల్ లేదు. ఎడిటర్ వర్మ ట్రబుల్ లేదు. పనిచేసినటువంటి స్టాఫ్ ట్రబుల్ లేదు. తోటి నటినట్లు సినిమాలో ఈ సినిమాలో పనిచేసిన ట్రబుల్ లేదు. మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు, నేను కూర్చొని చేయించుకుంటూ ఉంటాను, కానీ ఈజ్ అ ట్రబుల్ సమ్ ఫెలో. ఎట్లా అండి? దాదాపు నేను అతని ద్వారా 1.5-12 మాసాలు నష్టం కలిగింది. అయినా మళ్ళీ పిక్చర్కు ట్రబుల్ చేయకుండా ఉంటే అతను పెట్టుకునే అవకాశం రావచ్చు, అది అతని చేతుల్లో ఉంది. నేను టెక్నీషియన్స్ ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ట్రబుల్ని మాత్రం భరించలేను. నా భార్యా బిడ్డలు ట్రబుల్ ఇచ్చినా నా శరీరం ఒప్పుకోదు. ట్రబుల్స్ ఆఫ్ ఎలా, బట్ ఓవరాల్గా మ్యూజిక్ ఇచ్చాడు బాగా, అందుకని ఆ కోపం పోయింది. ఓకే, అంటే మీలాంటి నటుని దగ్గర అలా చేశారంటే మరి మీ అంటే ఏంటి ప్రాబ్లం అంటే నాకు అర్థం కాదు. అతను మామూలుగా అతని క్యారెక్టర్ ఉండొచ్చుగా. ఓకే, సరే సార్. మీరు మామూలుగా జేసుదాస్ గారితో ప్రతి సినిమాలో పాట పాడిస్తారు. ఈ సినిమాలో కూడా ప్రయత్నం చేశారు, అదే వాయిస్ లాంటిది ఇంకో పాడారు మనోజ్ సమ్ కాదు వేరే,
బట్ మా ఆయన కోసం ట్రై చేశాను, ఆయన లండన్లో ఉండిపోయారు. బట్ మీరు చూస్తే జేసుదాస్ గారు పడేటట్టు అదే అనుకున్నాను. నాకు ఇష్టం అతను, బాలసుడు ఇష్టం నాకు, మను అన్న ఇష్టం, మనోడు మంచి గాయకులు ఉన్నారు. అండ్ ఇంకోటి సార్, మోహన్ బాబు గారి ఫ్యాన్స్ నాకు తెలిసి మీ మీ సక్సెస్లో, అంటే సక్సెస్ అంటే మీరు సక్సెస్ ఇచ్చేప్పటి వరకు యూత్ వాళ్ళు అప్పటి వరకు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆ ఫ్యాన్స్ ఏజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడున్న యూత్, ఏ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూసే యూత్ మీ సినిమాలకు ఎందుకు రావాలి, ఏం ఆశించి రావాలి? ఇంకొక హీరోయిన్ గురించి నేను మాట్లాడను, కొన్ని ఉచ్చరించను. ఒకరి సినిమాలు నాకు అనవసరం. యంగర్ జనరేషన్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు కూడా ఏజ్ అవుతుంది. యంగర్ జనరేషన్కి ఒక ప్రియురాలు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయిని వీడిని ఎలా మార్చింది, వీడిలో మంచి ఏంటి చెడ్డ ఏంటి. యంగ్ శివాజీ అంటే విష్ణువర్ధన్ బాబు, అతనిలో ఉన్న చెడ్డేంటి మంచి ఏమిటి, ఆ అమ్మాయిలో ఉన్న మంచి ఏంటి చెడ్డేంటి, వాళ్ళిద్దరూ ఎలా కలిశారు, ఆ ప్రేమకు నిర్వచనం ఎలా చెప్పారు. ఒక పాట అయితే మీరు ఆల్రెడీ వినుంటారు, పాట వింటూ మీరు ఆ పాటలోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ ఉండేంత వరకు మీరు ఏడవకపోతే నా మాట అసలు గౌరవించకండి. మోహన్ బాబు కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆవిడ. ఆ యంగ్ శివాజీ పాత్ర ప్రారంభం నుంచి ఏమిటి ఇలా ఉంది, మోహన్ బాబు గారు యంగ్ శివాజీ అలా చూసి కంటతర పెడతారు. ఓకే, ఒక యంగ్ శివాజీ ఇది యంగర్ జనరేషన్కి ఉంది. తర్వాత అదే యంగర్ జనరేషన్కి ఐటమ్ సాంగ్ అంటూ ఉంటారు. ఐటమ్ సాంగ్ అంటే తెలుగు పదం నాకు అర్థం కాల. అలాగే పటేల్కు ఈ యంగర్ జనరేషన్ వచ్చే ఐటమ్ సాంగ్, ఐటమ్ అన్నదాన్ని అటువంటి ఒక సాంగ్ అన్నది ఈ విధంగా కూడా చూపించచ్చా, ఐటమ్ సాంగ్ లాగా ముందులు ఒప్పుకోవడాలు వెనకాల ఒప్పుకోవడాలు పైన ఒప్పుకోవడాలు కాదు, ఈ టైప్ ఒక కావ్యంగా కూడా తీయచ్చా, ఆ నవరసాల్లాగా ఉన్నాయి ఒక ఆ ఇద్దరు అమ్మాయిలు చేసింది ఈ గాయత్రి పటేల్ అనేవాడు ఎంజాయ్ చేస్తూ సరస్వకురాధరా టైప్ ఆ టైప్ ఈ మధ్య దాదాపు 20 సంవత్సరాలు అంత బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, తర్వాత మీరు అన్నారు ఫైట్స్ అన్నది యంగర్ జనరేషన్ ఇష్టపడతారని. ఓకే, ఫైట్స్ 20 సంవత్సరాలు 18 సంవత్సరాలకు ముందు ఎలా చేశాను దానికి మించి చేశాను. నాకు షోల్డర్ పెయిన్, నీ పెయిన్, నెక్ పెయిన్, ఐ డిడ్ ఇట్, యు సీ దట్ టుమారో నైన్త్. ఓకే, ఎవరండి ఫైట్ మాస్టర్? ఓకే ఓకే. అండ్ ఇలాంటి సినిమా చూస్తుంటే మాకు రవిరాజ పెనిశెట్టి గారు గుర్తొచ్చారు. ఈ సినిమా చూస్తుంటే ఓహో రవిరాజ పెనిశెట్టి గారు డైరెక్షన్ అన్న విధంగా ఉంది. అంటే మీరు గతంలో ఆయనతో ఇలాంటి సినిమాలు చాలా చేశారు, ఈ సినిమాకు ఆయన అనుకున్నారా ఎప్పుడైనా? లేదు, వాడు మంచి డైరెక్టర్, రవిరాజ పెనిశెట్టి మంచి డైరెక్టర్. అవును, మంచి కథ అనుకుంటే వాడిని పెట్టుకోవడానికి నాకు ఎప్పుడూ అభ్యంతరం లేదు, నాతో చేయడానికి అతనికి అభ్యంతరం లేదు. అలాగే బి గోపాల్ కూడా మంచి దర్శకులు. ఓకే, ఈ సినిమా వాళ్ళకి ఇద్దామని మీకు అనిపించలేదు ఎప్పుడు? లేదు. ఓకే, డైలాగ్ ఇది చెప్తా అన్నట్టు గుర్తున్నాను. అంటే అనారోగ్యం ఎలా వస్తుందో చెప్పనా, అలవాట్ల వల్ల కాదు, మనిషిని మనిషిగా చూడని రోజున అనారోగ్యం వస్తుంది. మీకు అర్థమైందా? అర్థం. అలాగే వ్యక్తిత్వం కోల్పోయేటటువంటి మనిషి వాడు మనిషి కాదు. వ్యక్తిత్వం కోల్పోయినప్పుడు వాడు మనిషే కాదు, మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. తర్వాత సినిమా విజయవంతం వేరు, రాజకీయం వేరు. నేను ఎప్పుడూ చెప్తుంటా, కొంతమంది విని ఏంట్రా పాత డైలాగ్ అనుకోవచ్చు, రాజకీయం రాజుల నవనాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది, రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంటుంది అన్నది తాండ్రపాపారాయుడు కృష్ణనాథ్ గారి పిక్చర్ చెప్పాను. నేను ఎంత మీనింగ్ ఆలోచించుకోండి.
అలాగే దీనిలో ప్రకృతిని గురించి కూడా రాశాను, రాశాను డైలాగ్. నిప్పు కాల్చేస్తుంది, నీరు ముంచేస్తుంది, గాలి లేపేస్తుంది, ఆకాశం పిడుగు వేస్తుంది, భూమి పాతేసుకుంటుంది, ప్రాణమిచ్చి పంచభూతాలే కళ్ళెర్ర చేస్తే ప్రళయతాండమే వస్తుంది. ఎందుకురా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అనే డైలాగు ఉంది. ఒక పేద రైతు సంవత్సరానికి 3 పంటలు పండిస్తూ ఉంటాడు. ఆ వ్యవసాయం తప్ప వాడికి ఏమీ తెలియదు ఆ రైతుకు. మాకు 3-4 ఎకరాలు ఉండేది. రైతును నేను రైతు పెట్టాను. ఉపాధ్యాయుడైనప్పటికీ మా నాన్నగారు ఆ పొలం 3 పంటలయ్యా, మాకు ఇంకేమీ తెలియదయ్యా, ఇది లాక్కోవద్దయ్యా అని ఒక రౌడీని ప్రాధేయపడతాడు వాడు. ఒక రైతు వాడు వినడు. అది తెలిసిన శివాజీ వాడికి ఆ విలన్కి ఎలా రిటాక్ట్ ఇచ్చాడు, ఆ రైతును ఎలా కాపాడాడు. ఇటువంటి సంఘటనలు ఉన్నాయి. వాడు అంటాడు, ఏరా పొలిటీషియన్స్, ఏరా పోలీసులు, వాడనే మాట ఆ రౌడీ, మీరు లాక్కుంటేనేమో, అఫీషియల్గా లాక్కుంటేనేమో ఏదో ఒక పదం అంటారు, మీరు లాక్కుంటే పోలీసు వాళ్ళు లాక్కుంటే ఒకటి అంటారు, అఫీషియల్గా మీరు రాజకీయ నాయకులు లాక్కుంటారు ఏదో ఏదో కట్టడాల కోసం అని అంటారు, మరి మేము లాక్కుంటే మాత్రం రౌడీజం అంటారు. ఇది ఎట్లరా న్యాయం అని అడుగుతున్నాడు. లాజిక్గా పొలిటీషియన్స్ లాక్కుంటే ఏదో లాజిక్ చెప్తాడు, పొలిటీషియన్ పోలీసు వాళ్ళు లాక్కుంటే వాడు ఒక లాజిక్ చెప్తాడు, వీళ్ళిద్దరిదే మంచి అని చెప్తారు. కానీ రౌడీ అనేవాడు లాక్కుంటే ఏమంటారు చెప్పండి, రౌడీజం అంటారు. మరి ఎట్లా చెప్పండి, నేను న్యాయం చెప్పానండి. ధర్మరాజు వస్తాడా, సత్యహరిశ్చంద్రుడు వస్తాడా, లేకపోతే కలియుగం శ్రీకృష్ణుడు వస్తాడా, ఎవరు వస్తాడా? ఏంటి ఈసారి మీ యాక్టింగ్కి అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జీవితంలో ఎప్పుడూ అవార్డు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్. నేను ఎక్స్పెక్ట్ చేసేది సినిమా తీసినప్పుడు మా డబ్బు కొంత ఉంటుంది, అప్పు చేసి కొంత తీసుకుంటాం. నా డబ్బు రావాలి అంటే టోటల్గా సినిమాకు పెట్టిన డబ్బు రావాలి, దానికి ఇంట్రెస్ట్ రావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, లాభము రావాలి. వచ్చిన లాభంలో 10 మందికి సహాయం చేయాలని కోరిక ఉన్నవాడిని. లాభము రాక, ఇంట్రెస్ట్ రాక, వడ్డీ రాక, అసలు పోయిన క్షణాలు కూడా ఉన్నాయి. అందుకే నిర్మాత చాలా చాలా కష్టతరమైనటువంటిది. అందుకే మీకు మీ టీవీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమందిని అవేవో పెడుతూ ఉంటారే రేటింగ్లు అని, సినిమా చూస్తూ ఫుల్గా చూడకుండానే సీన్ సీన్కు రేటింగ్లు పెడుతుంటారు. వాటిని నమ్మి కొంతమంది సినిమాకి వెళ్తారు. మేమంతా సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు, మాకంటే ముందు మహానుభావులు వచ్చినప్పుడు, అల్లుడు గారు అసెంబ్లీ రౌడి గారు పెళ్ళాం ఆ టైంలో కానీ ఏ రేటింగ్లు లేకుండా సినిమాలు చూశారు, బాగుంటే బాగుందన్నారు, ఫెయిల్ అయితే ఫెయిల్, సినిమా బాగలేదన్నారు. అలా డిసైడ్ చేయండి, సినిమా చూడండి, నచ్చలేదా రే ఫ్లాప్ రానండి, నచ్చిందా ఒరే బాగుందిరా, ఫస్ట్ హాఫ్ ఎలా ఉందిరా, సెకండ్ హాఫ్ ఎలా ఉందిరా అని చెప్పండి. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ చూసి రేటింగ్ ఇచ్చారని చెప్పి సినిమా చూడకపోతే అది నీ దురదృష్టం. రేటింగ్ ఇచ్చిన వాడు ఎవరి అభిమాని, ఎవరికి తత్తు, ఎవరికి జాకి, ఎవరికి జోకర్, ఎవడి జోబిలో మనిషి అనేది ఆలోచించుకోవాలి. ప్రకృతి బాబా లేకపోతే ఈశ్వరుడా, అందరూ చూస్తున్నారు. పాపం నీకు భార్య బిడ్డలు అందరూ ఉంటారు. నీ ఏకాభిప్రాయం రాయొద్దు. నువ్వు టీముని పెట్టుకో 25 మందిని, 25 మందిని సినిమా చూడమను. ఆ సినిమా చూసేటప్పుడు ఐప్యాడ్ పెట్టుకోవద్దు, సెల్ ఫోన్ పెట్టుకోవద్దు,
ఏకాగ్రతగా చూడు, టీమును గుర్చో ఆలోచించి పెట్టు. అది అది కోరుకుంటున్నా. అంత తర్వాత నిర్మాత అంటే ఎంత కష్టమో చెప్పా. దొంగ సీడీలు చెబుతూనే ఉన్నాం, పైరసీ చేస్తుంటారు. అది కూడా మహాపాతకం. మా నోటితో చెప్తున్నా, నేను దైవభక్తుణ్ణి, షిరిడీ సాయినాథుని భక్తుణ్ణి, పరమేశ్వరుడి వరాన పుట్టాను. దొంగ సీడీలు చూస్తే మీ బ్రతుకులు దొంగ బ్రతుకులైపోతాయి. అంతే, ఇది దేవుడి శాపం. మీరు మీకు అంటే మీరుగా సార్, ఐ లైక్ యూ, బట్ దొంగ సీడీలు చూసేవాడిని ఎస్ డోంట్ ప్రోత్సహించకండి. మీకు కుటుంబం ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏదో ఒక రూపేణ పరిశుభ్రంటిస్తాడు. ఎస్ అంటే ఒక రివ్యూస్ సినిమాని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయని మీరు నమ్ముతారా అని నా మిత్రులు, అమెరికా మిత్రులు చెబితే విన్నాను. అయినా బాగున్నప్పుడు ఎంతమంది చెప్పినా ఫస్ట్ షో చూసి వచ్చేసి సూపర్ ఫ్లాప్ రా అన్నా చూసే కూడా చూస్తారు. అలా చూశారు కూడా, అలా అభినందించారు కూడా. సినిమా నిర్మాత బాగుండాలి, పరిశ్రమ బాగుండాలి, అన్నీ బాగుంటే ఒక డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ఒక థియేటర్ ఓనర్ బాగుంటాడు, ఎగ్జిబ్యూటర్ బాగుంటారు, అందరూ బాగుంటారు, అందరికీ ఉద్యోగాలు వస్తుంటాయి. కంప్యూటర్ చదివినోడు కూడా ఉద్యోగాలు వస్తాయి. అది సినిమా రంగాన్ని ప్రోత్సహించాలి, ఇది నా కోరిక. ఓకే ఫైనల్, మీరు అడిగింది ఈ సినిమాకి ఈసారి ఖచ్చితంగా అవార్డు మోహన్ బాబు గారికి వస్తుంది. ఎప్పుడు అవార్డును ఊహించరా, చెప్పాను కదా ఏం కావాలన్నది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అవార్డ్స్ అనేవి డివైడ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకి, అది ఎంతవరకు కరెక్ట్? రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా డివైడ్గా పెట్టుకోవడంలో తప్పు లేదు, తప్పే కాదు. అది తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు అని, వాళ్ళకు ఒక సింబల్ అని, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సింబల్ అని అలా పెట్టుకొని చేసుకుంటే అది తప్పు కాదు. బట్ ఇందులో అందులో తెలంగాణ వాళ్ళే ఉండాలనా, ఇందులో ఆంధ్ర వాళ్ళే ఉండాలనా, లేదా మొత్తం కలకి డివైడ్ చేసి ఇస్తారని? అది వాళ్ళ ఇష్టం, అది ముఖ్యమంత్రుల ఇష్టం. అది ఇది మిక్స్ చేసినప్పుడు రెండు ఎందుకన్నది, అది అది ముఖ్యమంత్రులను అడగాల. ఓకే సార్. అండ్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కొత్త విషయం తెలిసింది, మీరు ఒక 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 ఫంక్షన్లో ఏదో చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ చేయించారంట, అది ఇప్పటికీ వీడియో ఎక్కడ లీక్ లేదు, ఇది చేయించారా? అది ఎవరిదో నిశ్చయితం పోరం. అప్పుడు అందరూ డాన్స్ చేస్తున్నారు, ఎవరిదైనా గుర్తులే, అన్నయ్య గారి కుటుంబంలోనే చంద్రబాబు దూరంలో కూడా చంద్రబాబు రా అని చెప్పి పిలిచి మైక్లో వచ్చి డాన్స్ చేయవా అని చెప్పి చేయించాను. అది మీ దగ్గర ఉందా వీడియో? నా దగ్గర లేదు. ఓకే, ఒకవేళ ఉన్నా నేను అది ప్రదర్శించకూడదు, నా దగ్గర లేదు. లేదు. ఓకే. అండ్ ఇంకొకటి సార్, మీరు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండి అక్కడక్కడ మీరు ఒక ఇంటర్వ్యూస్లలో కావచ్చు, పబ్లిక్లలో కొంచెం తక్కువ విధంగా ఇది అవుతారు. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, సపోజ్ మొన్న ఏదో షో చూశాను, దాంట్లో కీరవాణి గారిని యమదొంగ ప్రమోషన్లో మీరు నా భోజనానికి పిలవలేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు మీరు అలుగుతుంటారు. ఎందుకు భోజనానికి పిలవలేదు అని కీరవాణి గారిని, కోదండరామరెడ్డి గారిని ఒక షోలో మీరు తర్వాత సక్సెస్లో నన్ను పిలవలేదు, నన్ను సరస్సు ఉండాలండి. ఒక పద్యం కూడా ఉంది, నేను మర్చిపోయినది చెప్పండి, నాకు గుర్తులేదు. భాషలో నేను అంతేగానే శివాజీ గారి దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. సభలో మాట్లాడుతున్నప్పుడు చెలక్తులు కూడా ఉండాలి. ఓకే, చెలక్తుల్లో లేకపోతే సభ కాదు. మీరు ఎన్ని అడిగారు, నవ్వుతూ కొన్ని, సీరియస్ కొన్ని, అవన్నీ సరస్సు ఉండాలి. ఓకే, అది అది మీ ఉద్దేశం. ఒక మంచి బ్యూటిఫుల్ పాట పద్యం ఉంది, బుధవర్గం అదేదో ఉంది, ఉండు అదేదో ఉంది, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసములు లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడన్, సతభ్యాసము లేని విద్య, పరిహాసమన శుభప్రసంగమున్. నేను ముందు వెనకల తప్పులు చెప్పుండొచ్చు కానీ పరిహాసమన శుభప్రసంగమున్, పరిహాసంలో మాట్లాడమన్నాడు, శుభప్రసంగం ప్రసంగంలో కూడా పరిహాసం వాడమన్నాడు. ఓకే, ఇవన్నీ పెద్దలు నేర్పించారు, ఇవన్నీ ఉండాలి. సో అంతే.
ఓకే సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. దాసరి గారి నుంచి పెద్దరికం ఇండస్ట్రీ నుంచి పెద్దరికం ఎవరు తీసుకుంటున్నారు, చిరంజీవి గారా మీరా? అది నాకు తెలియదు. పెద్దరికం అంటే ఏంటి మీ దృష్టిలో? ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు పెద్ద దిక్కు లేరు. ఎవరి కష్టాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళ వల్ల అయితే తీరుస్తారు. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సార్? అందరూ బాగుండాలని కోరుకుంటాను. నా ఇంటి చుట్టూరు ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి, వాళ్లకు భగవంతుని ఆశీస్సులు కావాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి అని కోరుకుంటా. వాళ్ళు బాగుండకూడదని నేను డ్రీమ్ను కూడా అనుకోను. నేను కానీ నా భార్య బిడ్డలు కానీ నాకు తెలిసినంతవరకు నా ఆత్మీయులు కానీ నాకు మంచి స్నేహితులు ఉన్నారు కొంతమంది, సినిమా పరిశ్రమలు లేరు. బట్ నేను బాగుండాలని కోరుకుంటా, అందరూ బాగుండాలి, అందరికీ ఆశీర్వచనం పలకాలి భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రదర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అంటే తెలియని క్వశ్చన్స్ ఒకటో రెండో వేసినా గాలి కబుర్లు అంటాం, అదేదో ఒకటో రెండో తప్ప మిగతా టోటల్గా బాగా అడిగారు. రియలీ ఐ అప్రిషియేట్. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఈసారి రాజకీయంగా అడుగు, దిమ్మ తిరిగే నిజాలు చెప్తాను, అటువంటివన్నీ మాట్లాడుకుందాం. ఇది సమయం సందర్భం కాదు, ఇది నా సినిమాకు సంబంధించింది కాబట్టి, గాయత్రి సినిమాకు సంబంధించింది కాబట్టి. గాయత్రి ఈ సినిమా చూసి పర్సనల్గా నేను మీకు ఫోన్లో అందుబాటు కాకపోతే మీరు మెసేజ్ పెట్టండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.